తినాలని ఎక్కువగా తినాలనిపిస్తుంది, ఎక్కువగా తినేస్తుంది.
తినేసిందరమాత సోఫాలో నుంచి కూర్చుని లేవడం ఇష్టం అలా సోఫాలో కూర్చుని ఉండడం దేహం లేకుండా. సపోజ్ మితముగా కాకుండా అమితముగా ఆహారాన్ని పౌష్టిక ఆహారం కాకుండా రుచ్యములైన పదార్థములను రిచ్ ఫుడ్ అంటారు, అలాంటి రిచ్ ఫుడ్ తినేస్తూ అలాగే సోఫాలో కూర్చుని ఉండిపోతే టీవీలో చూస్తూ టీవీ ఆన్ చేయడానికి పూర్వం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, సోఫా నుంచి లేచి దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవలసి వచ్చింది. టీవీ ఛానల్ మార్చాలంటే వెళ్ళి అక్కడ అడుగు ఏమో స్విచ్ ఉంటే అది నొక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కష్టం కూడా ఏమవుతుంది, రిమోట్లో కూర్చుని ఇక్కడ కూర్చుంటే అది ఛానల్ మార్చేయచ్చు, రిమోట్ లేవక్కల. ఇప్పుడు నొక్కడం కూడా కష్టంగా ఉంది, ఇలా నొక్కాలి కదా. అందుకోసం వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వస్తాం, ఛానల్ 29 అనగానే అది 29 వస్తుంది. నిజంగా వాయిస్ రికగ్నిషన్ ఉన్నాయి. డయల్ హోమ్ అంటాడు, కార్లో పోతే డయల్ హోమ్ అంటాడు, అది కనుక హోమ్ డయల్ చేస్తుంది. అలా వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అది కూడా వచ్చేస్తే ఇంకా మొక్కనక్కర్లేదు. అప్పుడు దేహం ఏమవుతుందంటే చాలా సోమరి ధనానికి అలవాటు పడిపోతుంది, ఇటువంటి కథలు లేకుండా అయిపోతుంది, తమో గుణ ప్రధానంగా అయిపోతుంది. అటువంటి దేహమే మనకు శత్రువు, అనాత్మనస్సు శత్రు. ఇది చెప్తున్నాను నేను క్లాసులో, అనాత్మనస్సు శత్రువులే ప్రత్యేక ఆత్మైవ శత్రువు. శత్రువు అని ఎందుకన్నారంటే శత్రువు ఏం చేస్తాడు, మనకు అపకారం చేస్తాడు. అప్పుడే కదా శత్రువు అంది. ఈ దేహము మనకు చాలా అపకారాన్ని చేస్తుంది, మన వశములో లేని దేహము మనకు చాలా అపకారాన్ని చేస్తుంది. ఎలా చేస్తుంది, అపోలో హాస్పిటల్కి తోసుకుపోతుంది మనకి. మనం దాన్ని ఏదో ఒక వెహికల్లో కూర్చోబెట్టి దాన్ని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో పడేయాలి దేహాన్ని. పాడేస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు, మీరు ఇంకా అయిపోయాడు అంటే మీరు ఖర్చు అయిపోయాడు అక్కడితో మీరు వెతుకు ఒక అంతానికి వచ్చేస్తుంది. ఇంకా మీరు జీవితంలో సాధించగలిగేది ఏమంటారు, వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకోకుండా ఒక పదవు ఉన్నారు ఎవరందరూ గారి కోసం చూసుకోండి, ఉన్న అంతవరకు పోగేసిన డబ్బంతా వాళ్ళు అప్పు చెప్పేసారు, వాళ్ళు వారసులు అయిపోతారు వీళ్ళు సంపద కంటే వాషిపోతారు. ఇంకా అలా అతిశయంగా చెప్తున్నారంటే అనుకోద్దు, దేనికి పాయింట్ తెలియండి. కాబట్టి అదే అంతకంటే పెద్ద అపకారం ఉంటుంది దేహం చేసే అపకారం. తర్వాత ఇంద్రియము, ఆత్మశబ్దానికి దేహము ఇంద్రియములు మనస్సు అని అర్థం. ఇంద్రియములు మన వశంలో ఉండాలి, మన ఇంద్రియముల వశంలో ఉండకూడదు. ఉదాహరణకి జిఫ్ మన వశంలో ఉండాలి, అంటే జిఫ్ మనం ఎలా చెప్తే అలా అది నడుచుకోవాలి. మనం జిఫ్కు వశంలో ఉంటాం, మన జిఫ్ మన వశంలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. జిఫ్కు మనం వశంలో ఉంటే డయాబెటీస్ వస్తుంది, మొట్టమొదటి డయాబెటీస్ వస్తుంది. ఫస్ట్ ఇట్ మేక్స్ ఎన్ అపియరెన్స్, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంట డయాబెటీస్. జిఫ్ మన వశంలో ఉంటే, జిఫ్ మన వశంలో ఉంటే రావు. ఒక ఆయనకి డయాబెటీస్ ఉంది అంటే, నేను ఆ జిఫ్ వశంలో ఉన్నదానికి నేను దృష్టాంతం చెప్తున్నా, ఒక ఆయనకి డయాబెటీస్ ఉంది, వైట్ రైస్ గురించేస్తున్నాడు. నేను అన్నాను మీరు బ్రౌన్ రైస్ తినండి, మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ తింటే ఇది చాలా బాగుంటుంది అని చెప్పాను. అంటే ఆయన అన్నాడు నాకు బ్రౌన్ రైస్ సైన్స్ అండి, ఈ సలహా మీరే కాదు ఇంతకుముందు నాకు డాక్టర్ చెప్పాడు, నాకు అది ఇష్టం ఉండదండి. అంటే నేనన్నాను మీరు ట్రై చేస్తే బాగుంటుందండి, ఇష్టం ఉండకపోవడం అంటే ఇష్టాన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు, ఇష్టం ఉండదు అలాగే ఫ్రీ కన్సీవ్డ్ మోషన్ అలా ఉండకూడదు. మీరు ఒక 4 రోజులు 5 రోజుల్లో ఒప్పుకొట్టి అదే తింటూ ఉంటే మీకు టేస్ట్ డెవలప్ అవుతుంది అని నేను చెప్పాను. అంటే నాకు కొంచెం తెల్లగా ఉండాలండి, కొంచెం కందిపొడి ఆవకాయాలు కలుగు తెల్లగా ఉండాలి. నేను ఆయనతో ఎవరు చెప్పాలి, కాబట్టి మీరు జిఫ్ ఒక విషయంలో ఉన్నారు, జిఫ్ మీ విషయంలో లేదు, ఆ కారణంగా మీ శత్రువు మీ జిఫ్ అయ్యే అని నేను చెప్పాలి. బాగుండదు, నేను మర్యాదగా ఉంది, సత్యమైతే అదే అలా ఉండకూడదు. జిఫ్ మన విషయంలో, జిఫ్ మన విషయంలోనే ఉండాలి. అలాగే ఇతర ఇంద్రియం అనుకోవాలి. సో శ్రోత్రేంద్రియము మన విషయంలో అది ఉండాలి, దాని విషయంలో మనం రూపము నేత్ర చక్షువు అది కూడా మన విషయంలో ఉండాలి. ఇంకా మనస్సు, ఏమన్నా మనస్సు చెప్పిన మాట వింటలేదని మీరు కంప్లైంట్ చేశారనుకోండి,
పిల్లల్ని తీసుకొస్తారు మహాత్మకి. ఎవరి పిల్లవాడు చాలా ఓవర్ యాక్టివ్ అయిపోయాడు, చెప్పిన వాడు వింటలేదు, మీరు ఏదైనా ఆశీర్వదం చెప్పి ఉపదేశం చేయండి అంటే అది తీసుకొస్తాం. నా దగ్గరికి వస్తే చెప్తాను, మీ ఉపదేశం వల్ల అది ఏంటో అది ఇంకో ఉపదేశం ఏమో ఉండదు, మిమ్మల్ని నేను ఆ రకంగా మిస్లీడ్ చేయటం నాకు ఇష్టం ఉండదు, ఇది ఉపదేశం వల్ల ఆశీర్వదనం ఆశీర్వదనం అన్నింటికి ఆశీర్వదనం వచ్చే కామన్ ఫ్యాక్టర్, మీరు సుఖంగా ఉండగలరు ఆశీర్వదనం వచ్చే కామన్ ఫ్యాక్టర్. ముందు మీరు పిల్లవాడిని ఒక ఫిజీషియన్ చూపించండి, ఎందుకంటే హైపర్ యాక్టివిటీ అన్నది అది ఒక ఏజ్ వరకు ఉంటుంది, పదకొండు వేల వరకు ఉందా తర్వాత ఆ విషయంలో ఫిజీషియన్ చూపిస్తే కొంత పీడియాట్రిషియన్తో వరకు చూపిస్తే వాళ్ళు సరే గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ముందు వెంటనే మందు వేసేయమని వాళ్ళు ఏమీ చెప్పరు, వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్తారు, పర్వాలేదని మందు కూడా అక్కర్లేదు తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా ఎలా ఉందని చెప్తారు. వాళ్ళు దాంట్లో సిద్ధాంతులు వాళ్ళ టాపిక్ అది వాళ్ళు తెలుసుకున్నవాళ్ళు కాబట్టి ఆ సహకారాన్ని మనం తెలుసుకోవాలి. ప్లీజ్ డూ దాట్ అని నేను చెప్తాను. సో చూసారా, హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లవాడు తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది కలిగిస్తాడు, మనస్సుకి ఖేదాన్ని కలిగిస్తాడు కదా. మనస్సు కూడా అంతే, హైపర్ యాక్టివ్గా ఉన్న మనస్సు హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లవాడు చెప్పిన మాట వెనుక ఉంటే గుంతులు వేస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మనస్సు యొక్క జయము మనోజయము అంటే మనస్సు అధీనంలో మనం ఉండకుండా మన అధీనంలో మనస్సు ఉండాలి. ఏ ఉపాయం లేదు. సో ఒక వాక్యం ఉన్నది, యుక్తయస్సంతి మనోజయే కిల అంటే అదో వాక్యం యోగవశిష్ఠంలో వస్తుంది. మనస్సును జయించడానికి మంచి యుక్తులు ఉన్నాయి, అంటే ఏ పని తీసినా ఉపాయంగా చేయాలి, ఉపాయంగా చేయాలి, బండగా చేయకూడదు. బండగా చేసేటప్పుడు ఏమన్నా అడిగి పూర్వకాలం పెన్ను పాలి అని ఉంది చూడండి, ఆ పెన్ను రాసుకున్నాం ఆ సరిగ్గా రాయిపోతే పక్కన రాయి మీద ఇలాగా అర్థమిస్తున్నాం, అది పాలిని రాయి మీద అర్థమిస్తేనే అది రాసుకున్నా అది చేయాల్సిన పద్ధతి అది కాదు, చాలా సున్నితంగా చేయాలి ఎవరు చేసిన. సో ఇప్పుడు చెవులో ఏదైనా దొంగ వేసిందనుకోండి, చీపులు కూడా కేలకపోవడం చేసి మళ్ళీ సున్నితంగా చేయాలి, సూక్ష్మంగా ఉపాయంగా చేయాలి. అలాగే మనోజయములకు కూడా మంచి యుక్తులు ఉన్నాయి, ఆ యుక్తులను మీరు ఆచరణలో పెట్టాలి. ఒకటి అధ్యాత్మ విద్యాధిగమ, నాకు గుర్తున్న రోజు చెప్తున్నాను, అధ్యాత్మ విద్యను అధ్యయనం చేయాలి అంటే ముందు మీకు మనస్సు మీకు అధీనంలో లేదని అనిపించినప్పుడు వెంటనే మీరు భగవద్గీత క్లాస్కి వెళ్ళకపోవాలి, భగవద్గీత చదవాలి చదవాలి, మీ అంతకు మీరు చదివితే కొంతవరకు లాభం అవుతుంది, క్లాస్కి వెళ్తే మంచి లాభం. భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి, పురాణం క్లాస్ కాదు, పురాణం క్లాసు దానికి వస్తలేదు, దానివల్ల ఉండే ఉపకారం దానివల్ల ఉంటుంది. కానీ మనోజయానికి భగవద్గీత అధ్యాత్మ విద్యాధీన మహా అంటున్నాను కదా, పురాణ విద్యాధీన మహా కాదు, అధ్యాత్మ విద్యాధీన సాధు సంగతి నేర్చారు యోగ వాసిష్టంలో చెప్పారు. సత్పురుషుల సాంగత్యాన్ని కలిగి ఉంటారు అంటే మనస్సు యొక్క నిగ్రహం కలిగి చాలా సౌమ్యంగా శాంతంగా ఉండే మహాత్ములు, అంతర్ముఖమైన మహాత్ములు ఎవరైతే ఉంటారో వారితో స్నేహం చేయాలి. బెకాట రాయులతోటి క్లబ్బు మాస్టర్లతోటి స్నేహం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ మనస్సే వాళ్ళకి అధీనంలో లేదు, మీరు వాళ్ళతో స్నేహం చేస్తే పరిస్థితి వాళ్ళ చెడుతుంది. కాబట్టి సాధు సంగతి వచ్చా. సో అలాగే ప్రాణాయామ కూడా చేయాలి, కొద్దిగా ప్రాణాయామం నేర్చుకుని అది కూడా చేయాలి. మీరందరూ కూడా ప్రాణాయామం నేర్చుకోవాలి, నేర్చుకుని కొద్దిగా చేస్తే మంచిది. సో ప్రాణాయామం చేయలేదనుకోండి, అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే వాడు ఏం చేస్తాడంటే ఒక బల్బు లాంటిది ఇచ్చి దాంట్లో ఊదం ఉంటాడు, ఊదా పుష్పం ఉంటూ ఉంటాడు. ఎంతలా ఊదాలి అంటే అక్కడ ఒక చిన్న మార్కర్ అది 0 డిగ్రీ ఉంటుంది, మీరు ఊరితే 30 వస్తుంది పైకి వెళ్ళి 70 వచ్చేదాకా ఉంటాయి, అదే ప్రాణాయామం. కాబట్టి హాస్పిటల్లో డాక్టర్గారు చెప్పినప్పుడు ఉండడం కంటే ఇంటి దగ్గర కూర్చొని ప్రాణాయామం చేయడం లేదు, ఎందుకంటే వాడు ఊదినప్పుడు అలా 150 రూపాయలు బిల్లు వేస్తారు, మీరు ఎన్నిసార్లు ఊదే కూడా లెక్కేస్తున్నాం నేను బిల్లు ఒకటి వేస్తాను కాబట్టి అలాగా చేయడం కంటే ఇంటి దగ్గర కూర్చుని ప్రాణాయామం, ఎందుకంటే ప్రాణాయామం చేసినట్లయితే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్
సఫలుగా తయారవుతాయి. ఆ మజిల్స్ అన్నీ కూడా చక్కగా స్మూత్గా తయారవుతాయి. అయితే బ్రిటిల్గా అయిపోతాయి సిస్టమ్. నాకు ఎనాటమీ పెద్ద పెద్ద తెలియదు, ఏదో ఊహించి చెప్పాను. మొత్తం మీద నేను హాస్పిటల్లో ఒక ఆయన చూడాలని వెళ్తే ఆయన ఇలా ఉత్తున్నారు. ఏమిటంటే ఉత్తున్నారంటే ఈ 70 దాకా రావాలంటాడే ఆయన, 40 దాకా కావట్లేదు, ఎంత ఉంటున్నాను అంటే నేను ఒకసారి ఉంది చూపిద్దాం, నేను ఊరితే ఊడిపోతుంది పైన పాపం అంటే అది నేను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పాను మీకు. ఐ మీన్ నేను ఉదయంటే 70 అంటే 100 దాటి పైకి పంపిస్తాను, ఎందుకంటే ప్రాణాయామం చేస్తుంటే లంగ్ కెపాసిటీ మెట్టిగా ఉంది. సో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసినట్లయితే ఫిజికల్గాను హెల్ప్ ఉంటుంది, చాలా బలంగా తయారవుతుంది, అంటే ఆరోగ్యంగా తయారవుతారు. బలంగా అయితే కాదు, మెంటల్గా కూడా చాలా హెల్ప్ ఉంటుంది, అంటే మనస్సుకు మంచి నిగ్రహం ఏర్పడుతుంది. సో ఈ విధంగా యుక్తులు ఉన్నాయి. ఈ యుక్తులను ఆచరణలో పెట్టి మనస్సును మన నిగ్రహంలో ఉంచుకోవాలి. మనస్సు నిగ్రహంలో ఉంటే దానికి కొన్ని కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. మనకి కంపల్సివ్ థింకింగ్ అని ఉంటుంది, అంటే మనం ఆలోచిస్తూ ఉంటాము, ఆలోచన వల్ల మనస్సుకు దుఃఖం కలుగుతుంది, కానీ మానలేము, ఆలోచన కూడా మానలేము. ఇది ఎలాగంటే దురద వేస్తుంది, గోకితే మంట వస్తుంది, అయినా కూడా గోకకుండా ఉండలేదు. అలాగే మనస్సు ఒక దిశలో ఆలోచించినప్పుడు మనస్సుకి చాలా క్లేశం కలుగుతుంది. ఎవరో శత్రువు గురించి ఆలోచిస్తున్నారు అనుకోలేదు, మనస్సుకు దుఃఖం కలుగుతుంది, క్లేశం కలుగుతుంది. అయితే మీకు ఎప్పుడో బిజినెస్లో వచ్చిన నష్టం, 4 గంటలతో వచ్చిన నష్టాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి, అలా చేస్తుంటే నష్టం వచ్చేది కదా, ఆ నష్టం రాకపోతే మనం ఇంకా ఎంత సంపాదించగలమో అని అలా ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి, మనస్సు అంతా కూడా ఖేదంతో నిండుకుంటుంది. కానీ మీరు ఆలోచించడం మానేయలేరు, కెనాట్ స్టాప్ థింకింగ్. దాన్ని కంపల్సివ్ థింకింగ్ అని అంటారు. అది ఒక వ్యాధి కింద పరిగణించారు, ఒక వ్యాధి. అటుకి ఏవో కొన్ని పేర్లు ఉన్నాయి, జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ గ్యాడ్ అని ఒక వ్యాధి, మానసిక వ్యాధి. అలాంటిది ఇంకొక పాపులర్ వ్యాధి కూడా ఉన్నది, హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని ADHD అని స్టాండర్డ్ పేరే వాళ్ళేదో పేరు. ఇవన్నీ కూడా టూ మచ్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీకి చెందినటువంటి వ్యాధులు. అవి వ్యాధులుగా వాటికి వ్యాధులుగా వాటిని గుర్తించారు సైకాలజీ వాళ్ళు గుర్తించారు. ఈ వ్యాధులు కొన్ని జనులు బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకి అమెరికన్ సొసైటీలో 36% ఆఫ్ ది అడల్ట్ పాపులేషన్ ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ తీసుకుంటారు, అంటే ప్రోజాక్ మొదలైన డ్రగ్స్ ఏమో, ప్రోజాక్ అంటే యాంటీడిప్రెసెంట్స్ ఇలాంటివి కూడా డ్రగ్స్ ఉంటాయి. 36% ఆఫ్ ది పాపులేషన్ ఆ డ్రగ్స్ తీసుకుంటారు. యంగ్స్టర్స్లో అంటే టీనేజర్స్లో లార్జ్ పర్సంటేజ్ అంటే లైక్ 15-20% ఆఫ్ ది టీనేజర్స్ ఈ అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్కి సంబంధించినటువంటి మందులు వేసుకుంటారు. మీకు మానసికమైన డిజార్డర్కి ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి వచ్చిందంటే కొంచెం గమనించదు కదా, వస్తుంది. చిన్నప్పుడు మందు వేసుకోవాలి, చిన్నప్పుడు రకాలు కాబట్టి ఇంకా కూడా ఉంటే కొంచెం మనోనిగ్రహం అనే పాయింట్ చెప్పడం కోసం ఇలాంటి దృష్టాంతాలు మనం చెప్పడం అవుతుంది తప్ప వేరేమి కాదు. సో వాటర్ మీన్ ఏజ్ మనస్సు యొక్క చలనము అది వ్యాధి స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వ్యాధి స్థాయి కాకుండా అంతకంటే కూడా తక్కువ స్థాయిలో ఉండి కూడా వ్యాధి కాకపోవచ్చు, కానీ మనకు మనస్సుకు విశ్రాంతి లేకుండా జీవితంలో విశ్రాంతి లేకుండా చేసింది అనుకోండి అది కూడా అభీష్టం కాదు, పోగదగ్గది కాదు. కాబట్టి అటువంటి పరిస్థితి కూడా రాకూడదు. కాబట్టి హెల్దీ మైండ్ హెల్దీ బాడీ ఇది మహాభాగ్యం. కోటీశ్వరులు కూడా హెల్దీ మైండ్ హెల్దీ బాడీ లేకపోతే వాడి కోట్లు త్వరగానే అయిపోతాయి. ఎందుకు ఉపయోగించు కోటి రూపాయలు బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఎందుకు పనికిరా, దాని ప్రయోజనం సున్నా. మీకు హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ ఉంటే లక్షలు కాదు కోట్లు కాదు దాని విలువ లెక్క కట్టలేని విలువ దానికి కాదు. అది ఎలా ఉంటాయి హెల్దీ ఎలా ఉంటాయి, మన అధీనంలో ఉంటే అదే హెల్త్. అసలు ఇలాంటి హెల్త్ కదా, మన అధీనంలో ఏది ఉంటే అది హెల్తే.
కార్యకరణ సంఘాత వినిగ్రహ కార్యకరణ సంఘాతం సంఘాతము అంటే మూట సముదాయము అంటే మూట మూట కట్టడం అంటే ఏముంటాయి మూటలో ఏముంటాయి చాలా ఉంటాయి అలాగే ఇదో మూట మూట కట్టినట్టే ఉంది చూడండి దేహము దీంట్లో ఏముంటాయి మధ్యాహ్నం ఫిజికల్ బాడీ అలాగే ఉండనే ఉన్నది ఇంద్రియములు ఉంటాయి ఫిజికల్ బాడీతో పాటుగా ఇంద్రియములు ఉంటాయి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అంతా మీకు ఏమనిపిస్తుంది అంతా టిష్యూ ఫ్లెష్ బ్లడ్ గోగా మంచిగా అనిపిస్తుందా సడన్గా ఇక్కడికి వచ్చేప్పటికి ఘ్రాణేంద్రియం ఉంటుంది ఇది అమేజింగ్ ఇక్కడ అంత బ్లడ్ ఫ్లెష్ టిష్యూస్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికి రసనేంద్రియం ఉంటుంది అబో మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియం ఇక్కడ లోపల స్పేస్ లాగా అనిపిస్తుంది స్పేసే ఆ స్పేస్ని ఎగ్జాయింగ్ ది స్పేస్ కన్నా భేరు ఒకటి ఉంటుంది డయాఫ్రామ్ అక్కడ దాని ఎందుకు దాని వెళ్ళకుండా అనాటమీ అంత బ్రెయిన్ సెంటర్స్ ఇవన్నీ కలిపి శ్రోత్రేంద్రియం అమేజింగ్ మొత్తం చర్మం అంతా కూడా ఆ సెన్సర్స్ ఉంటాయి దేర్ఫోర్ బికాస్ ఆఫ్ విచ్ ది ఎంటైర్ స్కిన్ ఈజ్ ఇంద్రియం స్పర్శ అనే ఇంద్రియం అలా ఇంద్రియాలు చేతులు ఇంద్రియం అది చేతులు కొట్టుకోవడానికి ఉద్దేశం ఎలా ఉందో చూడండి ఏదైనా కొట్టుకునే క్లాస్ ఉంటాయి చూడండి మెకానికల్ క్లాస్ అవి ఎలా డిజైన్ చేస్తారు దీన్ని చెంచాలో ఎలా డిజైన్ చేశారు చెంచాలు ఫోర్కులు ఇవన్నీ కూడా దీన్ని బట్టి డిజైన్ చేశారు సో కాబట్టి ఇట్ ఈస్ డిజైన్డ్ టు హోల్డ్ అదొక ఇంద్రియం కాళ్ళు దే ఆర్ డిజైన్డ్ టు వాక్ అంతేకాదు మీరు నడవకపోతే వ్యాధి వస్తున్నాయి ఎందుకంటే కాళ్ళు డిజైన్డ్ ఫర్ వాకింగ్ అంతేత ఇంట్లో ఏదైనా పనులు అవి చేసుకునేప్పుడు వాక్ చేసేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నా కూర్చున్నాం అనుకోండి ఆ కిటికీలో ఏదైనా వస్తువు కావాల్సి వచ్చిందనుకోండి ఎవరన్నా పిలిచారే ఇలా రాలా వాడు 100 గజాలు 100 గజాలు పిలవాలి వాడు వస్తాడు ఆ కిటికీ మీద ఇలా తీసుకురా ఈ 3 సార్లు వెళ్ళి రావచ్చు ఈ లోపల వాడొచ్చి అలా ఉండకూడదు తక్కువ లేచి నిలబడి తెచ్చేసుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలి ఈ చిన్నపిల్లల్ని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో 10 మనుషులు కింద పెట్టుకుంటారు చూడండి దేర్ ఆర్ మేజర్ ఇష్యూస్ ఇన్ దాట్ వన్ యు ఆర్ వైలేటింగ్ ది లా రైట్ అవే మీరు ఇల్లీగల్ చేసేస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసినా ఆశ్చర్యపడతారు వచ్చి ఇండియాలో లా పెద్ద ఎవరు పట్టించుకుంటారు పర్వాలేదు కానీ ఇఫ్ యూ డూ దట్ ఇన్ న్యూయార్క్ దే విల్ అరెస్ట్ యూ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ డిప్లొమాట్ కాబట్టి సో దట్ ఈస్ ఎ లీగల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ దెన్ ఇట్ ఈస్ అన్ఎథికల్ ఎథికల్ ఇష్యూస్ ఇప్పుడు చిన్నపిల్ల ఉంది నేనున్నాను నేను చిన్న అమ్మాయికి నేను సేవ చేయాలా అమ్మాయి నాకు సేవ చేయాలా ఏది ఎథికల్ నేనే అమ్మాయికి సేవ చేయాలి అమ్మ రామ్మా రా ఇలా నీకేమి నేనేం సేవ చేయమంటారు నేను పండుగమంటారు ఇక్కడ పుస్తకం కావాలా నేనే సేవ చేయాలి కానీ రా ఇలా ఆ పుస్తకం ఇలా తీసుకురా ఇది తీసుకెళ్ళడం వాళ్ళే అది ఇలా పక్కరా అని చిన్న పిల్లవాడి చేత పని చేయించుకోవడం ఈజీ ఎథికల్ డబ్బు ఉన్నంత మాత్రాన్ని ఎథికల్ అవుతుందా అవుతుంది అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఎందుకంటే సోఫాలో కూర్చుండిపోయి అన్ని పనులు ఈ పనులు చేస్తుంటే వీళ్ళు ఆ రోగిష్టి వల్ల తయారవుతారు కాబట్టి డబ్బు ఉంది కాబట్టి వీళ్ళని ఎంప్లాయ్ చేసాం సరే బాగానే ఉంది ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో ఇవ్వాల్సి ఉంది ఈ పోగేసిన డబ్బు అంతా సో ఆలోచించుకోవాలి నేనేదో జనరల్గా కామెంట్ చేశాను కాబట్టి చిన్నపిల్లలతో మనం పని ఎలా చేయించుకోకుండా ఉంటే నేను మంచిది నా దగ్గరకు కుర్రాడు వస్తాను వాడు వచ్చి స్వామికి ఏదైనా పని చెప్పాడు నేను కుర్రాడికి నేను ఏమని చెప్తాను కొంత తర్వాత చెప్తాను రా మీకు ముందు చాక్లెట్ తినడు చాక్లెట్ తినేస్తాను ఇప్పుడు పని చెప్పాడు పని చెప్పంటే నేను వాడికి సున్నితమైన బ్రష్ ఒకటి ఇచ్చి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి ఐటమ్స్ దుడికి పెట్టుకుంటాను వాడు జాగ్రత్తగా దుడిపేసి స్వామికి పని అయిపోయింది అంటాడు ఆ వాడికి పండించుకోమని చేస్తాను అలాగా ప్రేమగా ఉండాలి తప్ప వాళ్ళకే చాకరీ చేయించుకోవడం తప్పు కదా అని దిగ్గర
ఎనీవే ది పాయింట్ ఈజ్ బాడీ అనారోగ్యం అవుతుంది అలా అవునే దీనికి ఒక సలహా చెప్పారు కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు 30 నిమిషాలు 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే మా ఆరోగ్యంగా ఉంటుంది అంటారు విచ్ ఇస్ ట్రూ విచ్ ఇస్ వెరీ ట్రూ దట్ ఈస్ నాట్ ఎనఫ్ మీరు చిన్న చిన్న డిస్టెన్సెస్ కూడా నడవడం అభ్యాసం చేయాలి ఉదాహరణకి అమెరికాలో ఏమైనా సజెస్ట్ చేస్తారంటే వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు కార్ని సరిగ్గా గేట్ దగ్గర కాకుండా కొంచెం ఆ పెద్ద షాప్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది దాంట్లో కార్నర్లో పార్క్ చేయాలి దూరంగా పార్క్ చేయాలి దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్ళాలి ఈవెన్ దట్ 2 మినిట్స్ వాక్ ఇట్ విల్ మేక్ ది బాడీ హెల్త్ అది ఆ దృష్టాంతం ఆ ఇండియాలో వర్కౌట్ కాదు ఇంకే దాని స్పిరిట్ ఏమిటో మీకు తెలియడం కోసం నేను పోస్ట్ చేశాను ఇండియాలో ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మార్కెట్కి వెళ్ళి ఏదైనా టీ ప్యాకెట్ తెచ్చుకోవాలనుకోండి స్కూటర్ వేసుకెళ్ళిపోవడం లేకపోతే కార్ వేసుకెళ్ళిపోవడం లేకపోతే ఏమన్నా పర్మిషన్ పంపించడం అలా కాకుండా మనమే వెళ్ళి తెచ్చేసుకోవడం అలాగంటే యాటిట్యూడ్ డెవలప్ చేసినట్లయితే మీకు తెలియకుండా చాలా వాకింగ్ చేసుకుని ఉంటాను దానివల్ల మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది నిజానికి ఒక మీటర్ ఉంది ఆ మీటర్ని మొదలు పెట్టేసుకుని రోజుకి కనీసం 7000 స్టెప్స్ వేసి ఉండాలి వేయాలి అని ఆ మీటర్ చూపిస్తుంది ఎన్ని స్టెప్స్ వేశాను సాయంకాలం పడుకునేప్పుడు మీటర్ చూస్తే 350 స్టెప్స్ వేసేటట్టు అనుకోండి చాలా అనారోగ్యం పాలైపోతుంది ఓ రోజు నాకు చాలా అలసట అనిపించింది ఏమిట్రా ఇంత అలసటగా ఉందని మొదలు తీసుకొచ్చాను నేను ఒక నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత ఊపిపెట్టేశాను సో చూస్తే 9000 స్టెప్స్ అమ్మా ఇందు గురించి ఆ ఇంత అలసటగా ఉంది అది పక్కన పడుతుంది అలా ఉంది దానికి యావరేజ్ మినిమం 6000 స్టెప్స్ ఉండాలని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ వాకింగ్ మీరు చేయాల్సి ఉంటుంది ఇన్ అడిషన్ టు ఎన్ ఎక్సర్సైజ్ మీరు మనస్సు అంటే దేహం చెప్తున్నారని మీరు అంటారని మీకు రహస్యం పెట్టారు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారనుకోండి నిరుత్సాహంగా నిరాశ నిస్పృహంతో మూల కూర్చొని ఉన్నారనుకోండి మీరు కనుక వాడు లేచి ఒక 2 మైళ్ళు నడిచి కానీ జాగింగ్ కానీ చేసి ఇట్లా మేము చేయగలిగితే వాడిని పుష్ చేసి ఈ హ్యాస్ టు జాగ్ ఏ మైల్ అండ్ కమ్ బ్యాక్ అంత పని వాడి చేత మీరు చేయిస్తే వాడి డిప్రెషన్ చాలా తొందరగా పోతుంది టాబ్లెట్లు అక్కడ వాడు అది ఏమి చేయకుండా ఒకవేళ కూర్చొని ఉంటే ఆ డిప్రెషన్ మరి పెరుగుతుంది ఎందుకంటే మీరు జాగింగ్ చేసినట్లయితే ఎండార్ఫిన్స్ ఏవో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి సీక్రెట్ అవుతాయి బాడీలో సమ్ హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి దే గివ్ ఏ సెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ బోత్ ఫిజికల్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్గా కూడా మీకు బౌండ్ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ మీకు అనుభవానికి వస్తుంది బాడీ అండ్ మైండ్ చాలా క్లోజ్లీ ఇంకా రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయటము యాక్టివ్గా ఉండటము ఎప్పుడు కూడా లిఫ్ట్లోకి వెళ్ళకూడదు లిఫ్ట్లోకి వెళ్ళి వాళ్ళని చూసి నేను ఆగి అయ్యా ఎందుకంటే లిఫ్ట్ ఎక్కుతాను మీరు ఎక్కడికి వెళ్ళాలి 3 రోజులు స్టేట్కేస్ మీద వెళ్ళండి అని చెప్పాలనిపిస్తుంది సరే బాగుండదు ఈ డెమోక్రాటిక్ అంటే మనం చెప్తే బాగుండదు కదా అంతేతం నేను నోట్ పోసుకుంటున్నాను బట్ నన్ను అడిగితే డోంట్ యూస్ లిఫ్ట్ లిఫ్ట్ యూస్ చేయి తర్వాత ఇతను బరువులు ఉన్నాయనుకోండి కొద్దిపాటి బరువులను కూడా మొయ్యడం అభ్యాసం చేయాలి మీకు నెత్తి మీద బరువు పెట్టుకుని మోస్తే స్పాండిలైటిస్ లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అది మీరు అర్థం చేసుకుంటే చేయగలరు మాట పెద్ద వయసులో అలాగే ముందు నెప్పులు తెచ్చుకుని మళ్ళీ నన్ను తిట్టుకోవాలి ప్రాక్టీస్ వెరీ కాషియస్లీ మీరు అవసరమైతే ఫిజీషియన్ సలహా తీసుకుని కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు కొంత బరువు మోసుకుంటే నేనేం చేశానంటే ఒక సంచిలో కొంత ఇసుక నింపుకున్నాను నింపేసి కుట్టేశాను ఇసుక క్లీన్గా ఉంటుంది ఇసుక లీక్ కాకుండా క్లీన్గా పెట్టుకున్నాను ఒక 5 కేజీస్ 7 కేజీస్ ఇసుక దాన్ని నెత్తిమీద పెట్టేసుకుని ఇటు నుంచి అటు నుంచి 3-4 సార్లు నడిచేస్తే మెడ అంతా కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది వెన్నెముక కూడా బలంగా అవుతుంది వెన్నెముకకి ముందుకి వంగడం వెనక్కి బెండ్ చేయటం అటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సో ఆత్మ వినిగ్రహ దేహము మనకి మన అధీనంలో ఉండాలి అది కనుక మీరు వినిగ్రహం చేయ ఆత్మశబ్దం ఆచరిస్తే ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ ఉంటుందే దేహం మీరు మనస్సు అది అపకారం చేయకుండా చూసుకోవాలి అపకారకస్య ఆత్మన అపకారకస్య మనకు అపకారం చేసేవాడిని ఏమంటారు శత్రువు అంటారు
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ శత్రువు? ఇదిగో ఇక్కడే ఉంది, ఇదం శరీరం, ఇక్కడే ఉంది శత్రువు. ఈ శత్రువుని అపకారం చేసేటువంటి శత్రువు కాకుండా అది మిత్రుడుగా ఉండేట్లాగా మనం మలుచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంద్రియములు, మనస్సు, వాటి దారిని వాటిని మీరు నిలబెట్టేస్తే, మీ అధీనంలో తీసుకోకుండా వాటి దారిని మీరు వాటిని నిలబెట్టేస్తే ఆ దేహము, ఇంద్రియములు, మనస్సు తప్పుదారిలో పోతాయి. గుర్రాన్ని కళ్ళెం పెట్టి లాగి మీరు సరైన దారిలో నడిపించాలి. కానీ కళ్ళని వదిలేశారనుకోండి, గుర్రం ఎట్టుకొస్తే అటు కనిపెట్టుకుంటుంది, ఏదో శాంతం ఉంటుంది. గుర్రం పౌర్ణమ గుర్రం రౌతుని ఏదో చేసిందనే కథనం. దేహం అలా పోవచ్చా? ఆ రకమైన దృష్టాంతం కూడా కలదు. కాబట్టి స్వభావేన స్వభావం అంటే నీరు పల్లనీరు. నీటి స్వభావం ఏంటి? పల్లనీరు. నీటి యొక్క స్వభావం ఏంటి? అది పల్లనీరు స్వభావం. అలాగే మనస్సు యొక్క స్వభావం ఏమి? బహిర్ముఖంగా పోతాయి. దేహం, ఇంద్రియములు బహిర్ముఖంగా పోతాయి, అది స్వభావం. దేహము సోమరిధనానికి అది ప్రోత్సాహం చేస్తుంది. దేహం అంటే వైభవం, సోమరిధనం దేహం యొక్క స్వభావం. కాబట్టి వాటి స్వభావం దాంట్లో నిందించాల్సింది ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పొలానికి నీరు పోతుందని ఊరుకుంటారా? ఊరుకోండి. ఆ కోపమే కట్టేస్తారు, కట్టేసారి నీరు పైకి పోయిట్లో చేస్తారు, అప్పుడే మీకు నీరు లభిస్తుంది. అదేవిధంగా పొలానికి పోయే నీటిని ఆపిన విధంగా ఈ స్వభావంగా, స్వభావం చేతనే బహిర్ముఖంగా ఉండేటువంటి దేహేంద్రియాదులను మనం ఏం చేయాలి? సన్మార్గే ఏవ నిరోధ, వాటిని నియంత్రించాల్సి ఉంటుంది. మంచి మార్గంలోనే నియంత్రించాలి. ఇప్పుడు జఫ్ ఉందనుకోండి, యోగ్యమైన ఆహారములకు చెందిన రుచులయందు జఫ్ను నియంత్రించాలి. ఆ రుచులనే జఫ్ ఎంజాయ్ చేయాల్సి తప్ప అంతకు మించి రుచుల జోలికి జఫ్ పోరాదు. అలాగే రూపము, శబ్దము, గంధము, చెప్పడం కూడా అలాగే మనస్సు, మనస్సు కూడా శాంతంగా ఉండడం ఉండాలి తప్ప అలాగా నిరంతరము అలజడి ఆందోళనలతో ఉండనే కాదు. అలాగే దేహము కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు 80 ఏళ్ళు ఆయన ఏమే యాక్టివ్గా ఉంటారు అని మీరు అనుకోండి. 80 ఏళ్ళు ఆయన కూడా ఇటు అటు లేచి ఆ లోపల లోపల 4 అడుగులు వేయటము, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండటము చేస్తే దట్ హీ రిమైన్స్ హెల్దీ. లేకపోతే అలా కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చుంటుంటే అది అనారోగ్యం, మరింత అనారోగ్యం వచ్చేస్తుంది. ఎంత వయస్సు ఉన్నా సరే వితిన్ ది లిమిట్స్ ఆఫ్ దట్ ఏజ్ వన్ షుడ్ బి యాక్టివ్, దైహికముగా యాక్టివ్ ఉండాలి. సాధారణంగా జనులు ఏం చేస్తారు, సోఫాలో అలాగా మమ్ము తిన్న పాములోనే పడి ఉంటారు సోఫాలో. అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో, తెలుగులో అనుకుంటారు, తెలుగులో అంటారు, క్లాసికల్ తెలుగు లాంగ్వేజ్లో అలా అంటారు. సో ఆ సోఫాలో పడి ఉంటారు, మనస్సు మాత్రం ఓ పిచ్చి ఎత్తినట్టుగా పరుగులు తీస్తూ ఉంటాం. అంతే, జస్ట్ యూ హ్యావ్ టు రివర్స్ ది సిచ్యువేషన్. మనస్సు శాంతంగా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి. ఇంత మాత్రం చేయగలిగితే అంతర్ముఖత్వానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియార్థేషు వైరాగ్యం అని ఉంది. ఇది గమనించదగ్గర. ఇంద్రియము అర్థము, కన్ను ఇంద్రియము, రూపము అర్థం, రూపము లేదా ఒక షేప్, చెవి ఇంద్రియము, శబ్దము అర్థం, జిహ్వ ఇంద్రియము, రుచి రసము ఉంటారు అది అర్థం. అర్థమంటే విషయము అర్థం, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెన్స్ అర్థం. చర్మము ఇంద్రియము, స్పర్శ, స్పర్శ అంటే మెత్తని స్పర్శ, నాజూకైన స్పర్శ, లేకపోతే గరుపు, లేకపోతే హార్ష్గా ఉండే, పరుషంగా ఉండే స్పర్శ, వేడి చల్ల, చల్లదనము, ఇవన్నీ కూడా స్పర్శ.
అవి విషయము. స్పర్శేంద్రియములకు విషయం, గంధము, సుగంధము, దుర్గంధము, ఇవి విషయం. ఇప్పుడు ఈ ఇంద్రియములు విషయం, ఇంద్రియములు ఇక్కడ ఉంటాయి, విషయములు బయట ఉంటాయి, రెండు కూడా క్షేత్రమే. బట్ విత్ ఇన్ ది క్షేత్రం ఇక్కడ ఇంద్రియములు, దేహ ఇక్కడ ఇంద్రియములు ఉంటాయి, దేహంలో ఉంటాయి ఇంద్రియం, విషయములు బయట కదా. ఇప్పుడు ఈ ఇంద్రియములకు విషయములకు స్పర్శ సంపర్కం కలుగుతూ ఉంది. శ్రీకృష్ణుడితో అంటాడు రెండో అధ్యాయంలో, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే, ప్రతి ఇంద్రియానికి ఓ విషయం, ఈ ఇంద్రియము ఆ విషయముతో సంపర్కము పొందే వేళ రాగము కానీ ద్వేషము కానీ. ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని ఐటమ్స్ అన్నీ అలా వరుసగా పెట్టుకుంటారు, మీరు అక్కడ నిలబడి ఉంటారు. బిస్కుట్స్ అని పెద్ద షాప్, దాంట్లో ఇది ఇది ఈ బిస్కుట్స్, ఇది ఇంకో బిస్కుట్, ఇది తీయడం, ఓహ్ యూస్లెస్ అని అక్కడ పెట్టేయడం, దాని పేరు ద్వేషం కదా. అది మీకు రుచికి అది మీకు నచ్చదు. ఇంకో బిస్కుట్ ఇది నాకు చాలా ఇష్టం అని సంజన వేసుకోవాలి. సంజన వేసుకోవాలంటే అది మీరు పే ఫర్ ఇట్లే, దాని పేరు రాగం. సో దీంట్లో మంచి చెడు తప్పు ఒక్కడ మాట ఎక్కర్లేదు, ఇంకా వీఆర్ ఎనలైజింగ్ ద లైఫ్. కాబట్టి ఇలాగ విషయంలో నాలో చూసుకుంటూ పోతూ ఉంటారు, కళ్ళతో చూస్తారు, చెవితో ఉంటారు, ముక్కుతో ఆఘ్రానిస్తారు, నోటుతో ఆస్వాదిస్తారు, చర్మంతో స్పృశిస్తారు, ఇలాగ ఇంద్రియ వ్యాపారంలో అలా చేస్తూ ఉంటే కొన్నింటి ఎందు రాగము, మరి కొన్నింటి ఎందు ద్వేషము నిర్మాణం అవుతాయి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం. ప్రతి ఇంద్రియానికి ఈ రాగద్వేషాల జంఛాపం ఉంటుంది. అంచేతే మనం రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే మనకి లోపల ఒక పెద్ద యుద్ధమే చెలరేగిపోతాం, ఇది బాగుంది అది బాగుండదు అని యుద్ధమే చెలరేగిపోతాం. యుద్ధం అంటే ఒక ఘర్షణ, ఎప్పటికీ అప్ అండ్ డౌన్ పోతాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఏదో మురికి పక్కన మురికి ఉంటుంది, ఆ మురికి మనందరం కలిసి వేసిన మురికి అది, అది ఎక్కడి నుంచో బయట నుంచి ఎక్స్పోర్ట్ అయితే ఇంపోర్ట్ అయి వచ్చింది కాదు, మనందరం కంట్రిబ్యూట్ చేసిన మురికి అది. ఆ మురికి దుర్వాసన వేస్తుంది, వేసిన వెంటనే ఏమండి మున్సిపాలిటీ కదా ఏంటి వాళ్ళు ఏమి చేయట్లేదు అని మీ మనస్సులో ఒక అలజడి నిర్మాణం, దాని పేరు ద్వేషము. కొంతమంది ఒళ్ళంతా సెంటు రాసుకుని ఉంటారు, ఒళ్ళంతా సెంటే, వాళ్ళు నడిచి వెళ్తుంటే ఘుమఘుమలు ఆడిపోతూ ఉంటారు, వాళ్ళకి సెంటే ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళకే, వాళ్ళు అంత సెంటు మీద పోసుకుంటే వాళ్ళకి సెంటే ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకే సెంటు వస్తూ ఉంటుంది, సుగంధం వస్తూ ఉంటుంది. ఆ విధంగా సుగంధం వచ్చినప్పుడు అబ్బో ఎంత బాగుందో అని అనిపిస్తుంది, మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది. సో ఈ విధంగా మనస్సు ఒకవైపు రాగము, ఒక క్షణంలో రాగము, ఇంకో క్షణంలో ద్వేషం. మీరే ఆలోచించుకోండి, ఇది చూస్తే రాగము, అది చూస్తే ద్వేషము, ఈ వాసన వస్తే ద్వేషము, ఆ వాసన వస్తే రాగము, ఓ వస్తువు చూస్తే ద్వేషము, ఇంకో వస్తువు చూస్తే రాగము, ఓ మనిషిని చూస్తే రాగము, ఇంకో మనిషిని చూస్తే ద్వేషము. ఏమంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్? బాగుందా, మీకు ఏమన్నా నచ్చిందా? శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే తయోర్ణ వశం ఆకర్షణ తౌహ్యస్య పరిపంథ్యం, అవే దోపిడీ దొంగలు అన్నాడు. పరిపంథ్యం అంటే దోపిడీ దొంగలు. మనకి దోపిడీ దొంగలు ఏమిటి అంటే మనం రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఈ కొన్నింటి ఎందు రాగము, కొన్నింటి ఎందు ద్వేషము కలిగి మన జీవితాన్ని అవి ఇటు అటు అటు ఇటు లాగేస్తూ ఉంటాయి, అవే దోపిడీ దొంగలు, వేరే మరేమీ లేవు. కాబట్టి మీరు ఆ రాగద్వేషములను పెట్టుకోవద్దు. దీని ఎందుకు రాగము, దాని ఎందుకు ద్వేషము అనే పరిస్థితి వద్దు, డోంట్ హ్యావ్ దట్. అలా ఉండకూడదు. ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి దండం పెట్టాడు, అంటే తల్లిదండ్రులు దండం పెట్టుకున్నారు, కొంచెం దండం పెట్టాడు, చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది. నేను ఒక పండు ఇచ్చా, ఆ పండు అరటి పండు, ఆ పండు జరిగిస్తే ఐ హేట్ బనానా. చిన్నపిల్లవాడు వాళ్ళకి తెలియదు మంచి చెడు తెలియదు. ఇప్పుడు ఈ సంస్కారము మీకు ఎలా అనిపిస్తుంది? ఐ హేట్ బానా. బహుశా అలా ఉండకపోతే బాగుంటుంది, చిన్నపిల్లలకి తెలియదు, తీసుకురాలి. సపోజ్ పెద్దవాళ్ళు అలా అన్నారనుకోండి, చాలా తప్ప ఏమనాల్సి ఉంటుంది. అరటి పండు నాకు పడదండి అలా,
అంతేకాని నేను అరటిపండుని ద్వేషిస్తాను అనుకోండి. అరటిపండు నాకు పడుతుంది, నిజానికి అరటిపండు వంటి పండు లేదు. కామన్ మ్యాన్స్ ఫ్రూట్ మామిడి పండు అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, అరటిపండు ఖర్చు ఎక్కువ ఉంటుంది, కడుపు నిండుతుంది, చాలా క్యాలరీస్ సమృద్ధిగా ఉంటాయి, కొద్దిగా రుచిగా కూడా బాగానే ఉంటుంది. నథింగ్ లైక్ బనానా. కానీ ప్రారంభం అది ఎలర్జీస్ రియాక్షన్ వస్తుంది, ప్రాబ్లం ఎసిడిటీ వస్తుంది కడుపు. కాబట్టి అరటిపండును ద్వేషించకూడదు, కానీ ఇది నాకు కాదు అని చెప్పాలి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉండాలనుకోండి, వాళ్ళు మామిడి పండు తినకూడదు. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పాలి, మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టమండి కానీ నాకు పడదు అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి, మామిడి పండు మంచిదే కానీ నాకు పడదు. ఇటు రాగం ఉండకూడదు, అటు ద్వేషం. ఆ సమత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి. వైరాగ్యం ఉంటే రాగము లేకుండా, రాగము లేకుండా అంటే రాగశక్తి చేత ద్వేషం కూడా గ్రహించబడుతుంది. రాగద్వేషము ఎప్పుడు కలిసి ఉంటాయి. రాగము లేదు అంటే రాగద్వేషము లేదు అని వైరాగ్యము ఉంటారు. డిస్ప్యాషన్, దీని మీద ప్యాషన్ ఉండకూడదు, ప్యాషన్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారా? ఏది ఎక్కడో ఎక్కడైనా సరే చదువుతారా? సపోజ్ లేదనుకోండి, కొంతమందికి న్యూస్ పేపర్ సమయానికి రాక చదవకపోతే ఆవేళ రోజంతా ఏదో దుఃఖంతో ఉండేటట్టుగా ఉంటుంది. ఒకప్పుడు అలా ఉండేవారు మధ్య తగ్గిన హ్యాబిట్స్ నాలుగు కూడా ఉంటుంది. ఒకప్పుడు అలా ఉండేది, అలాంటి ప్యాషన్ అంట అలా ఉండదు. అలాగే కొంతమంది ఐ లైక్ దిస్ అంటాడు, ఐ డీప్లీ లవ్ ఇట్ అంటాడు. ఏదైనా ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి ఐ హేట్ అంటాడు. అలా ఉండకూడదు, ఆ ప్యాషన్ ఉండదు. అంటే ఇంటెన్స్ లైక్ కానీ ఇంటెన్స్ డిస్లైక్ కానీ ఉండకూడదు. ఎందుకంటే ఇంద్రియములు విషయములు వీటి మధ్యన సంపర్కము ఇదంతా కూడా లోక వ్యవహారము చాలా అల్పమైన స్థాయిలో ఉంటుంది. దానివల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు కూడా చాలా అల్పంగా ఉంటాయి. వాటిల్లో మనిషి యొక్క జీవితం కొట్టుకొని పోవుక తగదు. కాబట్టి ఇంద్రియ విషయముల ఎందు దృఢమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీరు రాగద్వేషములకు వశులై ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా ఆ రాగద్వేషముల చేత ప్రభావితమై మీరు తప్పుకునే చేస్తారు. రాగద్వేషాల వశంలో ఉన్నవాడు తప్పనిసరిగా అయోగ్యమైన ఆచరణను కలిగి ఉంటారు, అలా చేయకూడదు. మీరు రైట్ యాక్షన్ అంటే కరెక్ట్గా మీరు యాక్షన్ ఒక పరిస్థితిలో మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ప్రీ కండిషన్ మీకు రాగద్వేషాలు ఉండకూడదు. ఎందుకంటే వైరాగ్యంగా ఉన్నవాడు మాత్రమే కరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతాడు. రాగద్వేషాలు గలవాడు ప్రతి పరిస్థితుల్లోనూ తప్పుదారిలో నడుస్తాడు. కాబట్టి రైట్ యాక్షన్ డిస్ప్యాషన్ అంటే వైరాగ్యం, దాని కారణంగా సత్కర్మాచరణము లేక యోగ్యమైన ఆచరణము ఇంతవరకు మీరు ఏర్పాటు చేసుకోగలిగితే జీవితంలో, దానివల్ల ఏమవుతుందంటే మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈశ్వరునితో మీకు అనుబంధము దగ్గరదనం, మీరు ఆ ఈశ్వరులకు దగ్గర అవుతారు. ఆ అవేర్నెస్ అంటారు, ఆ సావధానత, సాక్షిభావము, సాక్షిగా ఉండడము, సావధానముగా ఉండడము, ఆత్మనిష్ఠుడుగా చైతన్య నిష్ఠుడుగా ఉండడము, దాన్ని బాగా అభ్యాసం చేసుకుని దానికి బాగా డెప్త్ సంపాదించాల్సి ఉంటుంది. దాంట్లో బాధతనే మనిషి సంపాదించాల్సి ఉంటుంది. అది వైరాగ్యం లేకుండా అది పొసగ సంభవము కాదు. వైరాగ్యం లేనివాడు ఈ సంసారంలో పడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు, వాడి జీవితము వ్యర్థమైపోతుంది, విరక్తి లేనిది. కాబట్టి వైరాగ్యాన్ని అమృతము వలే మనం సేవించాల్సి ఉంటుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే జీవితంలో పోగేసుకుంటుపోతారు, అలా అమాస్ చేస్తారు, అమాసింగ్ ఉంటారు అంటే అలా పోగేస్తూ ఉంటారు. ఏమిటి పోగేస్తారు? డబ్బు పోగేస్తారు, తర్వాత భోగ సాధనములను పోగేస్తారు, అలా పోగేసుకుంటుపోతారు. సో మంచిది అవసరం జీవితం ఆరంభంలో, యువనము మధ్య వయస్సు అది టైం ఫర్ ద ఎక్యుమరేషన్, అది పరిగ్రహం అవుతారు. ఈ ప్రోగు
పరిగ్రహం ఉంటుంది, అవసరం కూడా. కానీ జీవితంలో ఒక స్థితి వస్తుంది, అప్పుడు ఇంకా ఈ పరిగ్రహానికి ఫుల్ స్టాప్ పెట్టి త్యాగము అభ్యాసం చేయాలి. త్యాగం వేరే అభ్యాసం చేయాలి. అలాగే త్యాగం అనేది వీడు అభ్యాసం చేయలేదనుకోండి, వీడు ఖర్చు అయిపోతాడు, సంసారాలు వాడిని నిలివేస్తుంది, వాడు దుఃఖభాజనుడైపోయి ఆ రోగ రోగిష్ఠుడైపోయి మనస్సంతా చలాచలైపోయి వాడు ఆ దేహత్యాగం ప్రాణాలను విడిచిపెట్టే దుస్థితి నిర్మాణం అలా ఉండకూడదు. సంసారం గురించి చింత చేస్తూ బతకపోవడం, ఈశ్వరుని భజన చేస్తూ బతకాలి తప్ప ఎప్పటికీ సంసారం గురించే భయం పెట్టుకుంటూ దాని గురించి ఆలోచనలు చేసుకుంటూ బతుకుతారు. అది తెలియదు. ముఖ్యంగా వయస్సు వచ్చి కొన్ని అదే ఒక పెద్ద శాపముగా తయారవుతుంది. సంసారాసక్తియే శాపం, ఇంకా వేరే శాపం ఏమి ఉండదు. ఆ స్థితి రాకూడదు. ఆ స్థితి రాకూడదు అంటే వైరాగ్యమే అమృతము, వైరాగ్యమేవా అభయం అంట. మనిషి భయపడుతూ బతుకుతారు. భయం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ అభర్తకత, అభర్తకత, భయపడుతూ బతుకుతారు. ఇప్పుడు ఎదురుకుండా పాపం లేకపోతే పిచ్చిపోక వచ్చిందనుకోండి, ఆ భయం కాదు. ఆ భయం అవసరం, పాపం వస్తే భయపడకపోతే ఏమవుతుంది, కాబట్టి పాపం వచ్చినప్పుడు భయపడాలి. పిచ్చిపోక వచ్చిందనుకోండి, అలాగా కోపంలో బయట పెట్టి అది ఇలాగ కోపంగా చూస్తూ పిచ్చిపోక వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, భయపడాలి. భయపడి నడుస్తున్న కూడా ఆగిపోవాలి, దాని చేసి చూడకూడదు. చాలా పట్టుకు అది స్లోగా అయిపోతుంది, కొంతసేపు చూసేది చూపు తప్పించుకుంది, చూపించుకోవాలి చూస్తుంది, ఇప్పుడు నెలలాగా పిల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దాన్ని భయం అనుకో, అది భయం కాదు, అది తెలియతే. భయం అంటే ఏంటి, నన్ను ఏమో మా ఫలానా గ్రహం నన్ను పిలుస్తుంది, ఈ గ్రహంగా మీరు ఎవరో పిలుస్తుంటా అని అలా విదుకుంటుకోవడం అవుతున్నాడు. దాని మీద భయం గ్రహం కాబట్టి కొనుగోలు ఏదో పిలిపిస్తుంది, నాకు నాకు ఇది బాగోలేదు అది బాగోలేదు అని అలా విదుకుంటుకోవడం అవుతున్నాడు, అది భయం. ఇది భయం కాదు. కాబట్టి భయం అనేది మనిషిని పీడిస్తూ ఈ భయం ఎందుకు వస్తుంది, సంసారాసక్తి కారణంగానే వస్తుంది. మృత్యు భయం ఎందుకు వస్తుంది, నేను ఇంకో పదేళ్ళు బతికితే బాగుండను అనుకుంటున్నాను. ఏం చేస్తాను ఇంకో పదేళ్ళు బతికి, ఇప్పటికే అవయవాలన్నీ శిథిలమై కూర్చున్నాయి కదా, ఇంకో పదేళ్ళు బతికేమో ధరించి. ఇప్పుడు కట్వాంగ మహారాజుకి ఇంద్రుడు చెప్పాడు, నువ్వు ఇంకో 45 నిమిషాలు బతుకుతావు, నీ కోరిక ఏమిటో నన్ను వెంటనే మా ప్రసాదంలో నిలబెట్టుకోవాలి. అంటే ఇంద్రుడు వెంటనే అదే క్షణంలో ప్రసాదంలో నిలబెట్టాడు, భార్యను పిలిచాడు, నీ నీ జీవితాన్ని నువ్వు భద్రం చేసుకోవడం సహాయపడమని చేశాడు. కొడుకులు పిలిచి మంత్రులు పిలిచి అరే మీరు రాజ్యాన్ని మీరు పాలించుకోండి అని ఆయన మూలకపోయి ధ్యాననిష్ఠుడిగా ఉండి ప్రాణత్యాగం చేసి మోక్షాన్ని పొందాడు. అపాలన మహారాజు 45 నిమిషాల్లో మోక్షాన్ని పొందాడు. పరీక్షణ మహారాజు 7 రోజుల్లో మోక్షాన్ని పొందాడు. ఎందుకంటే ది పాయింట్ ఈజ్ ఒక వయస్సు వచ్చిన తర్వాత సంసారాన్ని సేవిస్తూ సంసారంలో భాగంతో జీవించటం తగదు. త్యాగం చేసే సందర్భం వచ్చేసినప్పుడు టక్ 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 త్యాగం చేసేసి కేవలం ఈశ్వరుని నిర్వహిస్తూ జీవించాలి. దృఢమైన వైరాగ్య వైభవం సర్వం వస్తు భయాన్వితం భూమి భూమాం వైరాగ్యం వేవాహం. మీరు అభయమును కోరుతున్నారా? జీవితము చరమ దశలో అభయంతో జీవించాలి, జీవించినంత కాలము అభయంతో జీవించాలి అని మీరు అనుకుంటున్నారా? అయినట్లయితే మీరు వైరాగ్యమును అమృతముగానే సేవించుకున్నారు. మీరు ఈ సృష్టిలో దేనిని కోరుకున్నా అది మీకు భయమునే మిగులుస్తుంది. మీరు డబ్బు పోవేసి కూర్చున్నారా, అది మీరు పట్టుకునే ఉన్నంతకాలము మీకు అది భయాన్నే మిగులుస్తుంది. భయం అంటే అభద్రత, అభద్రత. ఒక కోటి రూపాయలు కూడగట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ డబ్బు ఏమవుతుందో, నేను చచ్చిపోతే ఏమవుతుందో, నేను సరిగ్గా వాడుకుంటారో వాడుకోవడం, నేను అందుతుందో అందదో, ఎవరైనా దొరికేస్తా ఎవరైనా అపహరిస్తారేమో అని ఈ విధమైనటువంటి ఆలోచన మాత్రం వాడు సుఖమైన చుట్టుపక్కల వాళ్ళు రామనామ సత్య హరినామ సత్య హరినామ హరినామ అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు.
ఆయన ఏమన్నాడు, ఆయన ఈ దుఃఖంలో ఈ ఆలోచనలో సర్వం వస్తు భయాలు. మీరు నాలుగు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు కొంత రియల్ ఎస్టేట్ పోలీస్ పెడితే ఎవరు ఆక్రమణ చేస్తారో, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో ఉన్నారో, అద్దెకి సరిగ్గా ఇస్తారో ఇవ్వడో అని భయంతో మీరు ప్రాణత్యాగం చేయాలి. భయాలు సర్వం వస్తు భయాలు. ఈ సృష్టిలో మీరు బంధువులను బాగా పోగేశారనుకోండి, కూతుళ్ళు వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు అలా బాగా పోగేశారనుకోండి, ఇంకా మీకు జీవితంలో విశ్రాంతి అనేది సున్నా. అభయం అనేది అసలు ఉండనే ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఒకరి లోపం ఉంటుంది ఇంకో ఐదు అనుకోవడం ఇదే ఉంటుంది. కాబట్టి బంధువర్గాన్ని అందరినీ పోగేయకుండా ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి. వాళ్ళకి దూరంగా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు, ఇవాళ ఇష్టం నేర్చుకుంటారు. కాబట్టి ఈ సృష్టిలో సర్వము భయంతో కూడినది, నాకు ఈ సర్వము నేను త్యాగం చేస్తున్నాను. వైరాగ్యమే వైరాగ్యమే అభయం అని తెలుసుకుని మనము ఆ వైరాగ్యాన్ని అమృతంలోనే సేవించవచ్చు. ఇప్పుడు మన మానవుల ఆధునిక మానవుల జీవితంలో సర్టన్ డోస్ ఆఫ్ వైరాగ్య ఆవశ్యకమని మహాత్ములు చెప్తూ ఉంటారు. ఇది ఎలాగంటే వాడికి అనారోగ్యం చేసినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, నేర్చుకోకపోతే విటమిన్స్ ఇస్తా, డెఫిషియన్సీ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నట్లయితే వాడికి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, నోటికి పుళ్ళు వచ్చాయనుకోండి, అంటే విటమిన్ బి కాంప్లెక్స్ ఏదో తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ఒక డోసు విటమిన్స్ రోజు ఒక ట్యాబ్లెట్ ఒక గుండు వేసుకో అని ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ డెఫిషియన్సీ ఫ్యాక్టర్ని మీరు మింగినప్పుడు ఆ రోగం వెంటనే పోతుంది. అలాగే మనకి సంసారము అనే రోగం పట్టుకుంటుంది. మనల్ని పట్టుకున్న పెద్ద రోగం ఏంటంటే సంసార ఆసక్తి అనే పెద్ద రోగం పట్టుకుంటుంది. ఆ రోగం ముందు ఈ బీపీలు ఇవి అసలు రోగాలే కావు, సంసార ఆసక్తి అది పెద్ద రోగం. దానికి భవనోగములు పేరు. భవనోగములు పేరు. ఈ రోగం ఉంటుంది, ఈ భవరోగానికి మందు ఎవరైతే భవరోగం అని పిలుస్తుంది, మందు ఎవరైనా చెప్పండి. భవరోగానికి ముందు వైరాగ్యమే, ఏ డీసెంట్ డోస్ ఆఫ్ వైరాగ్యం. కొంచెం తప్పుతో ప్రారంభించి ఆ డోసు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే సరిగ్గా ముందు అర్జెంటుగా వైరాగ్యం అనే డోసు మందు తెలుసుకుంటే ఆ భవరోగము యొక్క ప్రభావం తగ్గుతుంది. తర్వాత వైరాగ్యం అంటే జనాలు భయపడతారు, వైరాగ్యం అంటే భయపడతారు. కానీ వైరాగ్యం అంటే ఎక్కడ ఉంటుంది, భోజనం చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తుండండి, మీకు భోజనం వస్తుండదు నేను అనుకుంటాను. ఇది ప్రాక్టీస్. మీరు వైరాగ్యం ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు భోజనానికి లోటు ఉందా లేకపోతే భోజనం గడిచిపోతుందా, యూ విల్ నో ఇట్. నిజానికి ఈ ప్రకృతిలో ఒక నియమము కాదు, ప్రకృతి నియమం అదేమిటంటే ఆకలికి అన్నం, ఆకలి వేసినట్లయితే ఆహారం సమకూరుతుంది, ప్రకృతి నియమం. కాబట్టి మీరు మీకు ఆవశ్యం అంటే ఆహారం ఉంటే మీకు కావలసిన విధంగా కోరికలు తగ్గట్టుగా సమకూర, మీకు ఆవశ్యకమైనది సమకూర. విరక్తుడుగా ఉన్నవాడికి లోటు అనేది ఉండదు. లోటు అనేది ఎవరికి అనుభవాలు వస్తుందంటే రాగము కలిగిన వాళ్ళు, కామములు గల వాళ్ళు, వాళ్ళకే లోటు అనుభవాలు వస్తుంది. నిష్కామంగా ఉండేవాడికి, విరక్తుడైన వాడికి లోటు అనుభవానికి రాదు. వాడి జైల్లో పెద్ద డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ వాడికి లోటు అనే అనుభవం. కోటీశ్వరుడికి తప్పనిసరిగా లోటు అనుభవానికి వస్తుంది. ఎందుకంటే వాడికి నలుగురు కోట్లు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ఆరు కోట్లే ఉన్నాయి, వీళ్ళు ఏడు ద్రోహం వచ్చింది కదా. కాబట్టి వాడికి లోటు అనుభవానికి వస్తుంది. వేరే వేదవాడికి లేకపోతే విరక్తుడికి, వేదవాడు కాదు విరక్తుడు, వేదవాడైతే ఏమైనా వేదవాడైతే వెంటబెట్టుకుని నా బదులు ఎదురు తీసుకుని ఉంటాడు, అది నాటి విరక్తుడు. వేదతనము కాదు, వేదతనము అదేమి గుణం కాదు, విరక్తి గుణం. విరక్తుడై ఉన్నట్లయితే వాడి జేబులో పైసలు లేకపోయినా వాడు హ్యాపీగా ఉంటాడు. వాడికి మరి కాఫీ కావాల్సి అక్కడికి వస్తుంది, మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుంది.
ఆ విరక్తికి ఆ మహిమ కలదు. కనుక వైరాగ్యము ఆ అమృతములే సేవించవచ్చు. భాష్యకారులు కించ అది అవతారిక. ఇంకా ఏమంటే అంటే ఇంకా లక్షణాలు వస్తున్నాయి అని అర్థం. ఇంకా విశ్వ ఇంద్రియార్థేషు శబ్దాదుషు దృష్టాదుష్టేషు భోగేషు మొత్తం ఇంద్రియార్థేషు అనడానికి సమగ్రమైన అర్థం. ఇంద్రియములకు చెందిన విషయం ఎలాంటిది శబ్దాదుషు చెవికి శబ్దం ముక్కుకు గంధం కళ్ళకు రూపము ఈ ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ భోగములు అర్థం. ఇంద్రియములకు చెందిన భోగం ఇది రెండు రకాలు దృష్టములు అదృష్టములు. దృష్టములు అంటే మనకు అనుభవంలో ఉన్నవి అవి దృష్టము. ఏమంటే అదృష్టములు మనం ఎప్పుడూ అనుభవానికి రాలేదు, మనం చూడలేదు, చూడలేదు లేక అనుభవించలేదు, మనం భోగించలేదు, కానీ వాటి గురించి విన్నాం. అదృష్టమున్న ఆనుష్యము విన్నాం. ఇప్పుడు ఇక్కడ అనుభవ భోగాలు ఉంటాయి, మనకు అనుభవంలో ఉన్న భోగాలు కాబట్టి అమెరికాలో ఉన్న భోగాలు మనం వెళ్ళి ఉండకపోవచ్చు. అదే అమెరికాలో వెళ్ళలేదనుకోండి, అక్కడ ఉన్న భోగాల నుంచి అక్కడ ఇది వచ్చిన వాళ్ళు చెప్తారు మాకు ఈ భోగాలు ఉన్నాయన్నమాట. అది మనం వింటాం, వింటే ఇది మనకు కూడా ఉంటే భోగమే అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు, సో అదృష్ట విషయంలో ఉందని ఆసక్తి. అంటే వీడు ఎరగడు విన్నాడంటే మామూలుగా మీకు ఈ కర్మకాండలో స్వర్గాన్ని గురించి స్వర్గంలో భోగాలు ఉంటాయి. ఏమిటి భోగాలు ఉంటాయి? ఇక్కడ మీరు భోజనం ఎక్కువ చేస్తే కడుపులో నొప్పి వస్తుంది, స్వర్గంలో కడుపులో నొప్పి రాదు, మీరు ఏదైనా భోజనం. ఇక్కడ మీరు ఏదైనా డ్రింక్ వచ్చి ఇలాంటి తాగారనుకోండి కడుపు బొజ్జ అది హెవీ అయిపోతుంది, ఇంకా తాగలేదు. బాగుందని ఇంకా తాగితే బాగుంది అనిపిస్తుంది, ఇంకా తాగలేదు ఎందుకంటే పక్క పక్క. కానీ స్వర్గంలో అలాంటి భోజనం ఉన్నప్పుడు నేను ఎంతైనా అలసేపు అయినా దాన్ని స్వీకరించవచ్చు. డ్యాన్స్ ఎవర్ ఆన్గోయింగ్ పార్టీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పార్టీలో. ఆన్గోయింగ్ ఉంటుంది పార్టీ 24/7 పార్టీ ఉంటుంది, మీరు మధ్యలో జాయిన్ అవ్వచ్చు విడిపోతూ ఉండవచ్చు. ఇలాంటివి ఏమో డ్యాన్స్ ప్రోగ్రామ్లో అన్ని బాగుంటాయి, మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యూజిషియన్స్ ఉంటారు, మన దగ్గర లోకల్ మ్యూజిషియన్స్ ఉంటారు, అదే అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ ఎవరో ఒక మ్యూజిషియన్స్ ఉంటారు, అదే స్వర్గానికి వెళ్ళారనుకోండి అక్కడ తొమ్మిది ఇచ్చారు మ్యూజిషియన్స్ ఎవరో వాళ్ళు హై క్లాస్ మ్యూజిక్ ఉంటుంది. మీరు చేయచ్చు గంధము ఉంటాయి, అక్కడ చెట్టు ఆ చెట్టుని అన్ని రకాల పండ్లు ఉంటాయి. మామిడి పండు తినాలని చూసినప్పుడు మామిడి పండు కాదండి, మామిడి పండు తినడం చాలా రకమైన జామ పండు తినాలి అది ఉంటుంది, అదే చెట్టు ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకో చెట్టు వచ్చి పోకల దాన్ని కల్పవృక్షం ఆ చెట్టు ఆ ఈ చెట్టు ఉంటే బాగుంటుంది కదా. ఇది ఆ కల్పవృక్షం మమ్మల్ని కోరిక అదే స్వంతం నువ్వు మీరు విన్నారు కదా దాని మీద కోరుకుంటుంది. అలాంటివి వాటి ముందు వాడడం నిర్మాణం. కాబట్టి భోగము రెండు రకాలు, మనకి తెలిసినవి మనం విన్నవి ఇంకా తెలియనివి. మనకి తెలిసిన భోగాలు మళ్ళీ మళ్ళీ కావాలి అనేటువంటి రాగము ఉంటుంది, మనం విన్న భోగాలు మనం ఎంజాయ్ చేయాలి అనే రాగము ఉంటుంది. అటువంటి భోగములయ్యూ ఏముండాలి, రాగం ఉండకూడదు. మరేముండాలి, వైరాగ్యం. అది ఉంటే విరాగం అంటే అది ఎందుకు ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఆసక్తి లేకుండా. స్వామిజీ ఐస్ క్రీమ్ తింటారని నా ఆదేశం తీసుకున్నాను ఐస్ క్రీమ్ ఎందుకంటే ఐస్ క్రీమ్ నాట్ ఇంట్రెస్ట్. అదే చాలా స్పెషల్ ఐస్ క్రీమ్ నాట్ ఇంట్రెస్ట్ అయిపోయింది భోజనం ఎందుకు ఐస్ క్రీమ్ తింటుంది. సో నేను అనేది ఏమంటే విరక్తి మిస్ అవ్వకూడదు, దాన్ని మీరు మిస్ అయితే అది విరక్తి కాదు. ఇప్పుడు డయాబెటీస్ ఆయనకి మామూలు ఏమంటారు వద్దని మామూలు డాక్టర్ తిరుగుతూ చెప్పాడు మామూలు చూసుకొని ప్రాణం చూసుకుంది వద్దంటాడు. కానీ ఈ రోగం వచ్చింది వీళ్ళందరూ చూసుకున్నారు లేకపోతే తినేవాడిని నేను అది విరక్తి కాదు, దాన్ని విరక్తి. విరక్తి అంటే యూ షుడ్ నాట్ మిస్ ఇట్, అది మీరు మిస్ అవ్వకూడదు. అంటే అది లేదు అనే ఫీలింగ్ మీకు కలపకూడదు, అయ్యో లేకపోయిందే అనే ఫీలింగ్ కలపకూడదు. అయ్యో లేకపోయింది అనే ఫీలింగ్ కలిగితే దాన్ని విరక్తి అవ్వదు.
దాన్ని రక్తి అనే అంటారు. అది అది రాగమే అవుతుంది, అన్ఫుల్ఫిల్డ్ రాగం అవుతుంది. విరక్తి అంటే దాని ముందు ఏ రకమైన ఇచ్చ లేకపోవడం, అనిచ్చ ఇచ్చ లేకపోవడం. ఇప్పుడు డబ్బు మీద విరక్తి అంటే డబ్బు మీద ఇచ్చ లేకపోవడం. అంటే ఒక డబ్బు జీవితంలో ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, అక్కడ ముందు ఉంటుంది, ముందు డబ్బేదో ఉంటుంది. ఇది సోచ మనం సర్క్యులేషన్ ఎంతో కొంత డబ్బు, ఎంతో కొంత డబ్బు కొద్దివాడి చేతిలోనూ అక్యూములేట్స్ కాబట్టి ఎంతో కొంత డబ్బు ఉంటుంది. దట్ ఇస్ నాట్ ది పాయింట్. డబ్బు ఉండడం లేకపోవడం దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఉంది, మనకి నో ఇంట్రెస్ట్ ఉంది. పైసాతో కూర్చుని రహితే అనే ఒక ఫీలింగ్ నిశ్చయ ఇంట్రెస్ట్ మనీ మీద ఇంట్రెస్ట్ మనీ వచ్చింది దాన్ని స్పెండ్ చేయటం, ఎవరికైనా ఇచ్చేది ఇచ్చేయటం, స్పెండ్ చేయకపోతే ఇచ్చి ఇవ్వకపోతే ఏం చేయాలి, వీడు వాళ్ళంటే ఒక కృషి లేకపోవాలి అంటే సంబంధించిన తీసుకోవడానికి వస్తుంది. ఇచ్చ లేకుండా ఉండాలి, అనిచ్చ దాన్ని వైరాగ్యం ఉంటారు, అది చాలా అవసరం. సో ఎందుకంటే మీరు వైరాగ్యం లేకపోతే ఏం చేస్తారు, పోగు చేసుకుంటూ ఒక కోటి రూపాయలు పోగేశారనుకోండి, దాన్ని దాచిపెట్టడానికి పడి వాటిలో ఇండియన్ మీకు ఇక్కడ అక్కడ అక్కడ నాలుగు ఫ్లాట్లు కొనిపెట్టారనుకోండి, వాటిని భద్రం చేయడానికి పడి పాటలు ఎన్నెన్నో పాటలు పాటించు. అలాగే పోగేయడం అది కొంత తెలివితేటలన్నీ లోకంలో సోషల్ వాల్యూస్ ఉంటారు. సోషల్ వాల్యూని సోషల్ వాల్యూ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, పల్లెటూరు వెళ్తాడు ఎరా అబ్బాయి ఎక్కడున్నా హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఎంత ఇస్తారు జీతం, ఇవన్నీ సోషల్ వాల్యూ. సరే అప్పుడు వస్తుంది నీకు పెళ్ళి అయిందా, ఆయన పిల్లలు ఉంటాడా ఇచ్చారంటే ఇంకా ఏమిటి ఆలస్యం అది అదో సోషల్ వాల్యూ, ఇది నా సోషల్ వాల్యూస్. వారికి వెంటనే సంతానం అవును, హైదరాబాద్లో అద్దె ఇంట్లో ఉంటున్నావా సొంత ఇంట్లో ఉంటున్నావా, ఏదైనా ఫ్లాట్ ఇదొక్కడ ప్లాట్ అనేవా, ఏదైనా ప్లాట్ ఉన్నావా లేదా, ఇంకా పోవాలి ఏంటరా ఏ ఉద్యోగాల్లో ఉంది, ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఉద్యోగం, ఏం చేస్తున్నావు ఏమిటి ఉద్యోగం, ఇంకా ప్లాటే లేకపోతే ఎదుర్కొని వస్తున్నావు అంటే అర్థం ఏంటి, వీడు ఏదో లంచమో ఏదో పట్టేసి ఒక ప్లాట్ కొనేస్తే సక్సెస్, దీన్ని సోషల్ వాల్యూ అంట సక్సెస్. సోషల్ వాల్యూ సక్సెస్ అనే దానికి సొసైటీ ఒక నిర్వచనం చెప్పి పెడుతుంది. సోషల్ వాల్యూస్ ఆర్ ద మోస్ట్ కరెక్ట్ వాల్యూస్ అని ఒక ప్రిన్సిపల్, సోషల్ వాల్యూస్ ఆర్ హైలీ కరెక్ట్ వాల్యూస్. అది అసలు వాటిని పాటించి వాటి వర్గాలు పడి మనిషి చాలా దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చక్కగా మండలం చేసి కూర్చున్నారనుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది వేసవికాలంలో, కానీ వీడు సోషల్ వాల్యూ కోసం ఇంత జుట్టు పెంచి అలా ఆగుతూ కూర్చుంటారు, దాన్ని మోసుకుంటున్నారు సోషల్ వాల్యూ. కొంతమంది సాధువులు పెద్ద పెద్ద గడ్డాలు అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, రోడ్డు అంతకూడదు దాని మెయింటెనెన్స్కి రోడ్డు రెండు పని అయినా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోషల్ వాల్యూ అంటే ఒక గడ్డ ఉంటే బాగా ఇంట్రెస్ట్ చేయగలుగుతాము అంటే సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ సోషల్ వాల్యూ. డ్రెస్ అంతా కూడా సోషల్ వాల్యూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఆల్ డ్రెస్సెస్ రిలీజియస్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్. ఈ సోషల్ వాల్యూస్ ఆర్ వెరీ డేంజరస్. కాబట్టి సో ది పాయింట్ ఐ వాస్ మేకింగ్ ఈజ్ మీరు పోగేసిన దాన్ని అక్యూములేట్ చేసిన దాన్ని భద్రం చేయడం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. అక్యూములేట్ చేయడం ఒక కష్టం, శ్రమ శ్రమ పోర్చి ఎంతో కష్టపడి డబ్బు పోగేయడం, ఆ పోగేసిన దాన్ని రెట్టింపు చేయాలి, లేకపోతే దాని విలువ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూపోతే విలువ తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని పెంచాలి, దాన్ని పెంచాలంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు అపహరిస్తారేమో, అపహరిస్తారు దే డూ దాట్ దే రొటీన్లీ డూ దాట్. కాబట్టి ఇవన్నీ అదంతా కూడా మనిషి మైండ్ని చాలా ఘోరంగా ఎంగేజ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ఎలా బిల్డప్ చేసుకుంటూ పోవడమే కాదు, బిల్డప్ చేసిన దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అక్యుములేట్ చేసిన దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇదంతా కూడా పెద్ద సమస్య. కొన్ని ఇవన్నీ మిగులుతాయి అంటే ఏది మిగలదు, ఏది మిగలదు. మనం అక్యుములేట్ చేసిన సొమ్ము అంతా కూడా మనం పోగొట్టుకుంటాం, యూజ్ అవుతుంది. మనం రియల్ ఎస్టేట్ ఏది అక్యుములేట్ చేస్తాం, ఇట్ విల్ ఆల్ బి గాట్.
అబ్జర్వ్ అఫెక్ట్. ఏది పెద్ద ఎందుకంటే ఈ సృష్టి ఇట్ ఈజ్ లైక్ దాట్. అది సృష్టికి ఒక ప్రకృతి నియమం ప్రకారం పోతుంది, మోస్ట్ రూత్లెస్గా ఉంటుంది ప్రకృతి నియమం. అది పర్సనాలిటీస్ని కూడా రెస్పెక్ట్ చేయదు, డజంట్ రెస్పెక్ట్ ఇవ్వగలదు. ఇది మోస్ట్ ఇండిఫరెంట్ ఉంటుంది ప్రకృతి, మోస్ట్ ఇండిఫరెంట్ ప్రకృతి యొక్క అక్షరాలు మోస్ట్ ఇండిఫరెంట్. ఒక మహాపురుషుడు ఆయన, ఆయనకి వ్యాధి వచ్చింది ఏమిటి అంటే ఇది మీ దృష్టిలో ఆయన మహాపురుషుడు. ప్రకృతి ఎవరిని స్పేర్ చేయదు, ఎవరిని స్పేర్ చేయదు, ధనవంతుల్ని స్పేర్ చేయదు, పేదవాళ్ళని స్పేర్ చేయదు, మహాత్ముల్ని స్పేర్ చేయదు, దుష్టుల్ని స్పేర్ చేయదు. ప్రకృతి డజంట్ డిస్క్రిమినేట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ ప్రొపరిటీ. ప్రకృతి అంటే ఇట్ స్ట్రైక్స్ దాని నేచర్. ఇది కాబట్టి ఆ ప్రకృతి యొక్క నియమం ఏమిటంటే ఆల్ యూ ఎక్స్పెక్ట్ యూ విల్ లూజ్ దట్ ఇస్ లా. ఏమంటే ఏది నా స్వంతం కాదో, ఏది యథార్థంగా నాది అని నేను చెప్పలేను, పుణ్యమి చేసుకుని ఇది నాది అని చెప్పగలిగింది ఏదైనా ఉందా, చెప్పగలవా? దేనిని ఇది నాది అని నేను చెప్పలేను, దాన్ని పట్టుకుని వేలాడడం అది తెలివి తప్పకుండా తెలియకుండా అంతిమంగా ఇది నాది ఇది నాది అని పట్టుకుంటే దానివల్ల ఏమి ఉపకారం ఉంటుంది? మీరు నాది అని పట్టుకుంటే అది మీతో ఉండిపోయేదేదో అది మీరు పట్టుకోవాలి. దట్ ఇస్ ద రూల్. ఇది నాది అని మీరు అన్నారంటే ఇట్ రిమైన్స్ విత్ యు ఫర్ ఎవర్, అప్పుడే నాది అని. అంతవరకు నాది అని దేహము నాది అన్నారే పొరపాటు చేశారు, ఎందుకంటే దేహం మీతో ఉండదు పోతుంది. దేహమే నాది అనడానికి యోగ్యము కానిదై ఒకరు మరి ఇంక దేనిని మీరు నాది అనగలుగుతారు? కాబట్టి ఏది మిగలదో, ఏది యథార్థముగా నాది కాదో దానిని నాది నాది అంట రాగము తప్పు తెలుగు తక్కువము చేతగాలుతనము అవుతుంది. నాది అనడం మానేసి విశ్రాంతిగా ఉండటమే వైరాగ్యం. అనహంకారహ ఇది అంటే ఇప్పుడు గర్వము తత్వము అనే అర్థం చెప్పారు, అమానత్వము చెప్పారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ అనహంకారహ దగ్గర కూడా అహంకారం అంటే గర్వము గర్వము అనే అర్థాన్ని మళ్ళీ తీసుకున్నాము. అహం కరోమి ఇది అహంకారహ, నేను చేసుకున్నాను. ఈ కర్తృత్వాభిమానము ఇది చాలా సూక్ష్మంగా మరి గమనించాల్సి ఉంటుంది. పెద్దలు ఒకరి మాటతో విని సూక్ష్మంగా గమనించాల్సి ఉంటుంది. ఈ చేతులు ఉన్నాయి చూసారా, వీటికి వీటిని వెనకాల మనస్సు ఉంటుంది, చేతుల వెనకాల మనస్సు ఉంటుంది. ఆ మనస్సు చేతులు ఉన్నాయి అది నడిపిస్తూ ఉంటుంది. చేతులు కాలమైనా అదే అన్నిటినీ అదే కర్తృత్వం అనుకున్నాం కదా, అన్ని కోసం చేతులు అనుకున్నాను, చేతులు నడిపిస్తున్నాం. వీడు మనిషి ఎలా ఉంటాడంటే నేను కర్తను అనే వాసనతో ఉంటాడు, దృఢమైన కర్తృత్వ వాసన అనుకుంటుంది, నేను కర్తను అనే వాసనతో. అంచేత మీరు చూడండి ఏం చేయాలి అని కూర్చున్నవాడు ఏదైనా చేయాల్సి ఉందా అని ఉతుక్కుని లేస్తాడు, దుఃఖ ఉతుక్కున లేస్తాడు. అంటే ఏమిటి, ఎవర్ రెడీ టు డూ సంథింగ్, గమనించాలి ఎవర్ రెడీ టు డూ సంథింగ్. ఈ ఫుట్బాల్ ఉంటుంది సాకర్ అంట గేమ్, ఆ సాకర్ గేమ్లో బాల్ని హ్యాండ్ టచ్ కాకూడదు, హ్యాండ్తో మీరు బాల్ని టచ్ చేయకూడదు. హ్యాండ్తో కనుక బాల్ని టచ్ చేస్తే ఇట్స్ ఏ పెనాల్టీ. అంటే అన్ఇంటెన్షనల్గా వచ్చి వాళ్ళు కొట్టి మీరు చేతికి తగ్గితే పెనాల్టీ కాదు. బట్ ఈవెన్ ఇన్వాలంటరీగా ఆ బాల్ని మీరు ఇలా అన్నారంటే ఇది పెనాల్టీ. ఇది అందరికీ తెలుసు. అయినా ఆ హడాయిలో వాడు చేతులు బాగా కాదు అంటే వాడు ఆ రెఫరీ చూసి ఎలా వేసేసి వెంటనే పెనాల్టీ ఇచ్చేస్తాడు. అప్పుడు వాడు ముఖం ఒప్పుకుంటాడు ఇలా ఇలా అంటాడు, ఎందుకంటే అది అన్ఇంటర్నేషనల్గా అన్నాడు ఆ చేయండి, ఈ డి నాట్ ఇంటెండ్. ఇది ఫుట్బాల్ ఆడుతూ చేతిలో
ప్రొఫెషనల్గా ఇలా అంటాడు. ఏదో మ్యాచ్లో ఈ మధ్యలో మ్యాచెస్ అవుతున్నాయి, ఆఫ్ ది మ్యాచెస్లో వాడు పెద్ద ప్లేయర్ కూడా అన్ఇంటర్నేషనల్ ఇలా అన్నాడు. అన్ఇంటర్నేషనల్ పర్టికులర్ ఏరియా, ఆ గోల్ ఏరియాలో ఉన్నాడు. ఈ వాజ్ ఇమీడియట్లీ గివెన్ పెనాల్టీ, గోల్ వేసేదా. ఈజ్ నాట్ సపోజ్ టు టచ్ ది బాల్. నేను ఆ దృష్టాంతం ఎందుకు చెప్తున్నానంటే, అసలు వైట్ హ్యాపెన్స్ లేదా ఎప్పుడైనా అది ఆలోచించాలా? ఎందుకంటే అందుకోవడంతో చూస్తున్నా వాడి చేతులు ఆ తత్వత్వ వాసన వచ్చే యొక్క అధ్యయనంలో ఉంటాయి. చేతుల తత్వత్వ వాసన, చేతుల యొక్క మనస్సు కర్తృత్వ వాసనతో నిండి ఉంటుంది. ఇంచేతనే పీపుల్ ఎలా ఉంటారంటే ఎప్పుడు చేతులు ఎవరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మా మిత్రులు ఇక్కడ కత్తి, ఇక్కడ పుస్తకం కాగితాలు ఉంది, ఎవరి బాగున్నారా దాని చూసిన కూర్చొని కూర్చోబెట్టే ఏదో మాట్లాడుతూ మాట్లాడితే కత్తి తీసి కాగితాలు చేసి ఒకప్పుడు యూస్ఫుల్ కాగితాలు ఏం చేస్తాం అయ్యో అని చెప్పేసి తర్వాత అయ్యో అయిపోయింది, నేను అలా అనుకోలేదండి, నేను ఊహి, నేను నాకు అవసరం లేదు కత్తిరిస్తున్నాను కూడా నాకు అనిపించలేదు అనుకోండి, అది బాగుంది. ద పాయింట్ ఈజ్ లోపల కర్తృత్వ వాసన ఉన్నది, అది చేతుల ద్వారా అది మేనిఫెస్ట్ అవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. మీరు గమనించారా? ఇది చాలా సూక్ష్మంగా గమనించాలి. మీరు అనుకుంటారు మీ దేహం మీకు తెలుస్తుంది అనుకుంటారు, మీ దేహం మీకు తెలియదు. ఇప్పుడు వాచ్ ఇది వాచ్ చేస్తే మీకు దాని రహస్యాలని బయటపడతాయి. ఇంకేంటే నేను మెడిటేషన్లో దీన్ని వాచ్ చేస్తామా? మెడిటేషన్లో మీరు గమనిస్తే వీళ్ళు ఎలా కూర్చోమంటారండి, ఈ భుజస్కంధములు కొంచెం పైన ఉంటాయి, అలా హంచిట ఉంటాయి, అలా ఉంటాయి, చేతులు టైట్గా ఉంటాయి. ఎందుకని? రెడీ టు యాక్ట్. రెడీ టు యాక్ట్ ఎందుకని? లోపల కర్తృత్వ వాసన. కాబట్టి వీడు ఏం చేయాలి? నేను సాక్షిని, ఇంద్రి మనస్సును దేహమును సాక్షిగా దర్శిస్తున్నాను. కర్తృత్వము అనేది మనస్సు యొక్క ధర్మము, దేహము యాక్ట్ చేస్తుంది, మనస్సు మీద ప్రేరితమై దేహం పనిచేస్తుంది. నేను కర్తను కాదు, నేను సాక్షిగా ఉన్నాను అని ముందు దర్శించాలి. దర్శించి అప్పుడు చేతులు వేసి చూడాలి, అనుకుంటున్నాను. చేతులు వేసి చూసినప్పుడు అరే ఈ భుజస్కంధము పైకి అలా పైకి వచ్చి ఉన్నాయి, ఈ చేతులు కూడా టైట్గా ఉన్నాయి, సో అది కర్తృత్వ వాసన ప్రభావం. కాబట్టి ఏం చేయాలి? రిలాక్స్. చేతుల్లో కూడా రిలాక్స్, అవి యాక్టివ్ మోడ్లో పెట్టద్దు, రిలాక్స్. అప్పుడు మెడిటేషన్ అర్థమైందండి. ఇప్పుడు కంప్యూటర్ని ఆన్లో ఉంచేసి పెట్టుకోకూడదు. ఏం చేయాలి? స్లీప్ మోడ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. అలాగే మైండ్లో ఉండే కర్తృత్వ వాసనలు చేతుల్లో రక్తం అవుతూ ఉంటుందండి, సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని యూ హ్యావ్ టు రిలింక్విష్ ఇట్, దాన్ని విదిలిపెట్టి ఈ కర్తృత్వము లేదు, రిలాక్స్. ఇది చేయాల్సింది ఏమి లేదు. లేకపోతే వీడు ఏమనుకుంటారు, ధ్యానం చేస్తున్నాను అనుకుంటారు. ధ్యానం చేసింది కాదు, ధ్యానం క్రియ కాదు. క్రియ యొక్క ఉపాధి క్రియలో ఆత్మీయత ధ్యానం ఉంటుంది, కానీ క్రియ చేస్తే ధ్యానం కాదు. క్రియ యొక్క ఉపాధియే ధ్యానం. క్రియను ఉపాధి చేయడం కాదు, క్రియ యొక్క ఉపాధి అంటే అది బాహ్యమైనది, బాహ్యంగా క్రియ ఉండదు. కానీ అంతరంలో క్రియ యొక్క వాసన ఉంటుంది, కర్తృత్వ రూపంగా ఉంటుంది, అది కూడా పోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఒక పట్టాలు పోదు, కానీ పోవటము సంభవము. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే కర్తృత్వ వాసన పోవడము సంభవము. మీరు చిన్న చిన్న విషయాల్లో దాన్ని అభ్యాసం చేయాలి, ధ్యానంలో కూడా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అంటే ఏమిటి? ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను అన్నాను, అది అహంకారం. అండ్ ది బ్రెడ్ ఆర్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ అనే ఎవరైనా అంటే తప్పు కదా, అహంకారం. నిజానికి కింగ్ మహారాజు ఏమంటాడు, థ్యాంక్ గాడ్ యు గేవ్ మీ ద డైలీ బ్రెడ్ అని మహారాజు అంటాడు. మహారాజు అంటాడు బ్రెడ్ ఉండబెట్టు, ఆహారం ఉండబెట్టుకోబోయే ముందు మహారాజు అలా దేవుడు ప్రార్థిస్తాడు. అటువంటిది అది సత్యం. అలాంటి స్థితిలో
ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను అనే భావన మనసులో పెట్టుకుని బతకడం అది చాలా తక్కువ. అలా అందరినీ ఈశ్వరుడే పోషిస్తున్నాను, ఈ పిల్లల్ని నేనే పెంచి పెద్ద చేస్తున్నాను. ఇట్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. నేనే పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు నా దగ్గర మాట్లాడటం లేదు అని దట్ ఫాలోస్ మీరేంటి. ఎందుకు చెప్పిన మాట ఎందుకు విన్నాను? భగవంతుడు సృష్టించాడు, భగవంతుడే పెంచాడు, భగవంతుడే పెద్ద చేశాడు, దే ఆర్ ఇండిపెండెంట్. వై ది షుడ్ బి హ్యాపీ అది కూడా మనం చెప్పిన వాళ్ళు ఫ్రీ. నేనే పెంచి పోషించాను, నేనే పెద్ద చేశాను, పెద్ద చదువులు నేనే చదివించాను. ఏమన్నా చదువులు మనం చదివిస్తామో మనం చదువుకుంటామో. మీరు కూడా వాటితో పాటు తెల్లవారు కూర్చుని రోజుకెళ్తాను కూర్చుని పుస్తకాలు వాడు వాడు కంఠస్థం చేసిందల్లా మీరు కంఠస్థం చేస్తారు, వాడు చేసిన మ్యాథమెటిక్స్ అంతా మీరు చేస్తారా వాటితో పాటు? మరి మీరు చదివించేవాళ్ళు ఎందుకంటే. కాబట్టి ఈ దోషం, ఇది నేను చేశాను, అది నేను చేశాను, పిల్లలకి పెళ్ళిళ్ళు నేనే చేశాను, వాళ్ళకి ప్రయోజకులను నేనే చేశాను, మనం చేయం వాళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళు మనం చేయం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మేడీ సార్ మేడీ కదా, ప్రతిదీ అలాగే. మొక్కల్ని నేనే పెంచాను, మొక్కల్ని మీరు పెంచుతారా అవి పెరుగుతాయా? కాబట్టి మీకు ఒక సూత్రం చెప్తా, పెర్స్పిరేషన్ చెమట పట్టుట, చెమట పట్టడంలో మీ కర్తృత్వం ఎంత ఉందో సర్వమునందు మీ కర్తృత్వం అంతే ఉన్నది. అర్థమైందండి, కర్తృత్వం ఉండదు, అజ్ఞానం చేతనే కర్తృత్వం ఉంటుంది. అజ్ఞానం చేత ఉంటుందంటే వాస్తవంలో ఉండదు. నేను కర్తను కాను. మరి ఎవరు కర్త? దేవుడు కర్త అనుకోవచ్చు, ప్రొఫెషన్ దేవుడు కర్త కాదు, ఆయన నేను కర్తం కాదు బాబు అని ముందే చెప్పాడు. కర్తారం అమ్మా విద్ధి అకర్తారం అమ్మ. అయితే నేను దేవుడు కర్త అని అనుకుంటే మీకు కొంత ఉపకారం ఉండే పక్షంలో అనుకో, అలా అనుకో. ఇప్పుడు ఈ బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మూట ఒకటి కడతారు, అలా పైన మూట కడతారు, దాన్ని కొడతాం. దట్ ఈస్ ది అపోనెంట్. అపోనెంట్ ఒకటి ఉండాలి వీడికి, వీడికి ప్రాక్టీస్ చేయాలి. అపోనెంట్ ఏం లేకుండా గాల్లో ప్రాక్టీస్ చేస్తే అది కూడా ప్రాక్టీస్ అయ్యింది, కానీ ఓ స్టేజ్ వచ్చేప్పటికి అది వెళ్ళాలనుకుంటాను. వాడు దాన్నే కొట్టుకుంటాడు, చిన్న బాల్ వాళ్ళు నిల్లాలో కొట్టుకుంటాడు నేను చూసాను. సో సిమిలర్లీ నేను కర్తను కాను అని తెలుసుకున్నటకు ఈశ్వరుడు కర్త అని కొంతసేపు అనుకుంటాను. ప్రవేశం నలగాల అనుకుంటాను, పిల్లల్ని పైకి పైకి వచ్చారు, ఆ దేవుడే తీసుకొచ్చారు, లేకపోతే ఈ పదంతా దేవుడే చేసుకుంటాను అని అలా కొంతకాలం అనుకుందాం. ఆయన చేస్తుండగా మీరు చూసి రికార్డ్ చేసుకుని అన్నారని దాదాపుగా, అందుకే ఆయన చేసేదో లేదో అది నేను తర్వాత తెలుసుకున్నాను. చేసేటంటే చేసేది లేదంటే ఇప్పుడు అది ఎప్పు కాల్చిందా, కాల్చిందని మీరంటే అది లేకపోతే అది కాల్చడం లేదు కూడా అసలు. అంటే కర్తృత్వం అనేది నిత్యం, కర్తృత్వం ఉంది అభ్యుపగమ్య అంటారు, కర్తృత్వం ఉంది కానీ అది నా ఎందు లేదు, మరి ఎవరైనా ఉంది ఈశ్వరుడు ఎందు కాదు. ఈజీ స్టెప్, ఈజీ ఈజీ స్టెప్. కాబట్టి ఆ రకంగా అభ్యాసం చేయాలి, దానివల్ల భక్తి బాగా దృఢమవుతుంది. తర్వాత కర్తృత్వ అహంకారం, అహంకారం అంటే కర్తృత్వ అహంకారం, అదే అహంకారం, అహంకారం అది పోతుంది. కాబట్టి దాని విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంది. అనహంకార అహంకార అహంకారం లేకుండా, అహంకారం అనేది లేకుండా. సో నేను శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినాను అని అహంకారం అనుకోవాలి. ఎందుకంటే శాస్త్రం మనం అధ్యయనం చేసామని అనిపిస్తుంది, వాస్తవంలో గురువులు ఆ శాస్త్రీయమైన విషయాన్ని ఇక్కడ నిక్షేపిస్తారు, ఇక్కడ దాచిపెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యను అది కాలగర్భంలో కలుసుకోవడం ఇష్టం ఉంది కాబట్టి దాన్ని దాచిపెడతారు, డబ్బులు లేనప్పటిలో దాచిపెట్టినట్టుగా వాళ్ళ బుద్ధిలో విద్యని ఒక యువకుడు యొక్క బుద్ధిలో దాచిపెడతారు.
అంతేత ఆ రకంగా వాడు విద్వాంసుడు అవుతాడు. అంతే తప్ప అదంతా వాడి ప్రతి ఏమి కాదు. అలాగే వినయాన్ని కలిగి ఉండాలి. విద్యాహంకారం కూడా ఉండకూడదు. ఈ విద్యనంతరం నేనే కొట్టుకున్నాను, నేనే కష్టపడి సంపాదించినాను అనే అహంకారం కూడా ఉండకూడదు. ఇవన్నీ చెప్పడం చాలా తేలిగ్గా ఉంటాయి, అనుభవంలో చాలా కష్టం. అయితే దురదృష్టం ఏంటంటే సమాజంలో అసలు వీటిని కన్సిడరేషన్లో కూడా తీసుకోలేవాళ్ళు. ఇలాంటి బాగుంటున్నది అది కూడా అనుకోవడం. అయితే లోకం ఎలా ఉంటుందంటే ఇది నేను చేశాను, ఇది నేను చేశాను అని పదిసార్లు చెప్పుకునేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. సోషల్ వాల్యూ, సోషల్ వాల్యూ, నేను ఇంత చేశాను, అంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవాలి. చెప్పుకుంటే కానీ ఓపెన్ వాళ్ళు ఇది రాజకీయం ఆదోషమే. మీకు మిమ్మల్ని గుర్తించాలి అంటే మీరేం చేయాలి? సో నడివీధికి ఎక్కి ఇదిగో నేను ఇంత చేశాను, అంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవాలి. ఈ విజిటింగ్ కార్డ్స్ అంటే అదే విజిటింగ్ కార్డ్స్ రూపంగా అహంకారం వస్తాను అవుతాను. విజిటింగ్ కార్డ్స్లో నేను 24 అవధానాలు చేశాను, 36 యజ్ఞాలు చేశాను, 21 తీర్థయాత్రలు చేశాను అని విజిటింగ్ కార్డులో పెట్టుకున్నారనుకోండి, అలా రాసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ అర్థం అంటే నేను ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకుంటున్నట్టే కదా. దాని పేరు అహంకారం కదా. లోకం యొక్క దృష్టి ఎలా ఉంటుంది? ఈ అహంకారము ఇది యోగ్యమైనది, అవసరమైనది అనే దృష్టి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సోషల్ వాల్యూ. సోషల్ వాల్యూ ఎలా ఉండాలంటే మేము చాలా చేయాలి, చేసినవి చేసేదని గట్టిగా చెప్పుకోవాలి. ఆ విధంగా మీరు ప్రతిష్టను సంపాదిస్తే మీకు ఏ పంపిస్తుందో లేకపోతే సాహిత్యకారమే వాళ్ళు ఇస్తారు అని ఈ విధంగా ఒకటికి 10 సార్లు తను చేసేది చెప్పుకోవడం, తను చేసిన వాటికి యథార్థంగా చేసిన వాటికి కొంత చివరలు పొలం కల్పించి పెట్టుకోవడము. 2 లక్షలు జపం చేసాను అనుకోండి, నేను 12 లక్షలు జపం చేశాను. నేను ఎవరు చూసారా మీకు 2 లక్షలు చేశాను, 12 లక్షలు చేశాను. సో అలా చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఈ అహంకారం అనేది చాలా పెద్ద దోషము, దాని నుంచి బయటపెడుకోవాలి. అంటే ఎలా తయారవ్వాలంటే ఆల్మోస్ట్ లైక్ ఏ నోబాడ్. వన్ హూ ఈజ్ ఏ నోబాడీ బికమ్స్ ఏ బిగ్ బాడీ. సర్వాత్మభావంలో ఒక నోబాడీగా ఉన్నవాడు ఈజ్ ది బిగ్ బాడీ. ఏ సమ్ బాడీ ఈజ్ ఆల్వేజ్ ఏ సమ్ బాడీ. సో కాబట్టి అనహంకారంగా ఏర్పరచారు. ఇంకా ఇంకా ఇప్పుడు నౌ వి ఆర్ కమింగ్ టు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఇదేమిటంటే దోషాను దర్శనం, దోషమును దర్శించుతారు. దాంట్లో ఉండే బ్లెమిష్ దోషము, దాన్ని దోషమును దోషముగా చూపుతారు. అది చాలా అవసరం. చూపుతారంటే అంటే ఎక్నాలజీ చేయుట. అను అంటే ఎగైన్ అండ్ ఎగైన్ ఒక దోషము ఉంటుంది, ఇది దోషము, ఇది దోషము, ఇది దోషము అని మీరు 1 కి 10 సార్లు దాన్ని దౌరాయించాలి. అంటే అగైన్ అండ్ అగైన్ యువర్ ఎక్నాలజీ, యువర్ ఎక్స్ప్రెస్ ఇట్. దాన్ని ఆ విధంగా చేసినట్లయితే అప్పుడు దాని పంజా నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు దృష్టాంతం చెప్తాను. మీకు నా చిన్నప్పుడు ఈ సిగరెట్ తాగడం ఫ్యాషన్గా ఉండేది. ఎందుకని టీవీలో ఒక సినిమాలో హీరోలు ఉండేవారు, పెద్ద పెద్ద హీరో. వాళ్ళు వ్యక్తిగత జీవనంలో సిగరెట్ తాగి ఉంటారు. వాళ్ళు చాలా డిసిప్లిన్గా జీవించారు, వాళ్ళు సిగరెట్ తాగారు. కానీ స్క్రీన్ మీద సిగరెట్ హీరో అంటే అసలు సిగరెట్ కాకపోతే వాడు హీరో కాదన్న విధంగా కొంతకాలం అలా నడిచింది. 1 సంవత్సరాలు అలా నడిచింది, ఇంకా ఎక్కువ నడుచుకోవచ్చు. నిజానికి 10 మంది యువకులలో కనీసం 5 మంది సిగరెట్ తాగేవారు అప్పటి. ఇప్పుడు 10 మంది యువకులను మీరు చూసుకుంటే 2 తాగితే గొప్ప, 1 తాగుతాడు, 2 కూడా తాగకపోవచ్చు. తాగినా 2 తాగుతారు, 11 సిగరెట్ పెట్టుకో. ఎందుకంటే సిగరెట్ ఫ్యాషన్ అనే దృష్టి ఉంది కాబట్టి. ఇప్పుడు సిగరెట్ ఫ్యాషన్ కాదు, అసలు సినిమాలో సిగరెట్ చూపించద్దని గవర్నమెంట్ చెప్తోంది. ఒకవేళ పాత సినిమాల్లో సిగరెట్, ఇప్పుడు కొత్త సినిమాల్లో సిగరెట్ చూపించాలి, సిగరెట్ బ్యాన్ చేసి పాలిస్తారు. పాత సినిమాల్లో సిగరెట్ ఉంటుంది కదా, ఆ సిగరెట్ వచ్చిన వెంటనే స్మోకింగ్ ఈజ్ డేంజరస్, స్మోకింగ్ కీల్స్ అని వెంట వెంటనే వాడు వేసుకో.
ఈ సినిమాలో ఉండే యాక్టర్లు స్మోక్ చేసి తద్వారా స్మోక్ మీరు ప్రమోట్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు. వాళ్ళు ఎవరు ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళు నిజ జీవితంలో స్మోకింగ్ చేయలేరు, స్మోకింగ్ కిల్స్ అని వాళ్ళు ముందే వేసేస్తారు. ఎన్నిసార్లు వేస్తారో తెలుస్తున్నాయి, ఎన్నిసార్లు స్మోకింగ్ కనపడితే అది సార్లు వేస్తారు. ఇజ్ ఇట్ నెసెసరీ? ఎస్. ఆ దోషదర్శనం వల్లనే మీకు సమాజంలో చూసేట్టు తగ్గినా చాలా తక్కువ మీరు గమనించబడలేదు. బాగా డ్రాప్ అయిపోయింది. ఎవరోలు విజ్ఞానం చేతి ఆడుకో ఉంటారు తప్ప మీరు సిగరెట్ తాగి వాళ్ళు కనపడరు. మా చిన్నప్పుడు చెల్లరేకి తాగేసి మా సిగరెట్, ఎందుకంటే సినిమాలో హీరో సిగరెట్ తాగి ఆ రింగులు రింగులుగా పొగలు విన్నుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా సిగరెట్లు కొనేసుకోవడం అభ్యాసం. ఇప్పుడు సిగరెట్ కంపెనీలు మీరు కనపడరు. పూర్వం మైల్లో పాన్ షాపు సిగరెట్ బండీలు ఉంది, ఇప్పుడు సిగరెట్ బండీలు కనపడరు, ఎక్కడో ఉంటాయి. ఎందుకంటే అలాగంటే మార్పు సమాజంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంట? ఎందుకు వచ్చిందంటే దాని వల్ల ఉండే దోషము పదే పదే దర్శించుట, దోషాను దర్శనం ఇంకో దృష్టాంతం దాష్టాంతికం మళ్ళీ రాశారు దృష్టాంతం అయ్యాలి. ఇంకో దృష్టాంతం ఏంటంటే ఆల్కహాలిక్స్ అనమాట, అంటే ఆల్కహాల్కి బానిసలై ఉన్నారు. ఆల్కహాలిక్స్ అనానిమస్ అని ఒక సంస్థ కావాలి అమెరికా లాంటి సొసైటీస్లో వాళ్ళ బలంగా పనిచేస్తూ ఉంటాయి. మన సమాజంలో తక్కువ ఇంటి నుంచి లేదు ఉంది మనకు తెలియదు. ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ వాళ్ళ లిటరేచర్ వాళ్ళ నేను చూశాను ఆ లిటరేచర్. అది ఎలా ఉంటుందంటే ఆల్కహాల్ అలవాటు దురలవాటు వ్యసనము నుండి బయటపడాలి అంటే వాళ్ళ మొట్టమొదట ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ డేంజరస్, అది హానికరము అని వాళ్ళు ఎక్నాలజీ చేయాలి. వాళ్ళు ఎక్నాలజీ చేయరు, వాళ్ళు ఎక్నాలజీ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ మూర్ఖులు, దాంట్లో ఉన్న మజ వీళ్ళు ఎరగదనుకుంటారు. ఆ రకంగా పాటలు కూడా పాడతారు, ఏ క్యా జానే ఏదో అలాంటి పాటలు. తర్వాత ఆల్కహాల్ తాగే సందర్భానికి హ్యాపీ అవర్ అని పేరు పెడతారు. దానికి హ్యాపీ అవర్ అని పేరు పెడతారు. దానికి ఏమని పేరు పెట్టాలి? నరక సమయం అని పేరు పెట్టాలి. అలా పేరు పెట్టాడు హ్యాపీ అవర్ అని పేరు పెడతారు. ఆ దోషాన్ని కంటి కూర్చి దాన్ని గుణంగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది ఆల్కహాల్. తర్వాత మోడర్న్ సొసైటీస్లో ఆల్కహాల్ కన్సంప్షన్ ఈస్ కన్సిడర్డ్ ఏ ఫ్యాషనబుల్ థింగ్. అది ఫ్యాషనబుల్. ఆల్కహాల్ ముట్టుకోకపోతే వాడు అయోగ్యుడిగా పరిగణిస్తారు. టీ టోటల్లర్ అంటారు ఇంగ్లీష్లో. టీ టోటల్లర్ అంటే అస్తమానం ఏనాడు ఆల్కహాల్ ముట్టుకోకుండా అస్తమానం టీ మాట్లాడుతారు వాడు. సో కాబట్టి ఆల్కహాల్లో ఉండే దోషాన్ని బాగా గుర్తించి ఒకసారి గుర్తిస్తే సమానం ఎగ్గైన ఎగ్గై వాడు ఎక్నాలజీ చేయాలి. వాడు మనస్సులో చెప్పుకోవాలి, ధ్యానంలో చెప్పుకోవాలి. ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అని వాడు బాగా గుర్తిస్తే ఆ తర్వాత వాడు వదిలి పెట్టేస్తారు. ఆ తర్వాత ఏమో సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, వదిలి పెట్టేస్తారు. కానీ వాడు గుర్తించడం అది చాలా మంచిదేమో, వీళ్ళు ముక్కులు లేక బాగుంది తరకాయ ఉంటాడు. ఈ నెవర్ కన్విన్స్డ్. ఈ రెండు దృష్టాంతాలు ఎందుకు చెప్పారంటే ఇది సైకాలజీ, ప్యూర్ సైకాలజీ. ఈ దోషానుదర్శనం అనే సైకాలజీ పతంజలి మహర్షి నుంచి వచ్చింది. ఆయన ముందు దృష్టిలో చెప్పారు, మీరు దీంట్లో ఉండే దోషాన్ని గుర్తిస్తే మీరు దాని నుంచి బయటపడతారు. ఈ సంసారంలో ఉండే దోషాన్ని మనం గుర్తిస్తే ఆ సంసార ఆసక్తి తొలగిపోయి వైరాగ్యం సహజంగానే మనకి అగ్గుతుంది. అందుకోసం దోషానుదర్శనం అనేది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. తెలిపేటప్పటి కదా ఉష్టివర్ధనం క్షీయమా.